తీసుకొచ్చినారు తీసుకొచ్చారటయ్య. ఆయన మళ్ళీ మనిషే. ఆ సంకెళ్ళు తీసే. సంకెళ్ళు తీస్తే ఇతను అదుపు చేయడం చాలా కష్టం సార్. రూలింగ్ పార్టీ అధ్యక్షుడిని చెప్తున్నా, పక్కన డీజీపీ కూడా ఉన్నాడు. ఎప్పుతావా? సస్పెండ్ అవుతావా? నేను ఇతన్ని ఇంట్రోగేట్ చేయాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. రాయలసీమలో 11 నియోజకవర్గాలకి తిరుగులేని లీడర్ అయిన రామకృష్ణ ప్రసాద్ ని చంపడానికి చాలాసార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి, ఇప్పుడు వాడిని చంపే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నీ వెనకాల మేముంటాం, మా యంత్రాంగం ఉంటుంది. నువ్వు వాడిని చంపితే నీ పగ తీరుతుంది. మేము ఆ 11 నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ గవర్నమెంట్ ఫారం చేస్తాం. వాడిని చంపిన వెంటనే మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారు. రామకృష్ణ ప్రసాద్ ని చంపిన వ్యక్తిని 24 గంటల్లో ఎన్కౌంటర్ చేశామని పబ్లిసిటీ చేసుకుని వచ్చే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు. ఇది మీ ప్లాన్. ఒరిజినల్ గా డీజీపీ ఇచ్చిన ప్లాన్ అదే అనుకో, కానీ ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నా, మేము గవర్నమెంట్ ఫారం చేసిన వెంటనే క్షమాభిక్ష మీద నిన్ను జైల్లోంచి బయటికి తీసుకొచ్చి అదే రాయలసీమలో నిన్ను తిరుగులేని నాయకుని చేస్తా. రామకృష్ణ ప్రసాద్ ని చంపడానికి ప్లాన్ చేస్తూ వాడి మనిషినే సెక్యూరిటీగా పెట్టుకున్నా, అది మీ యంత్రాంగం. రామకృష్ణ ప్రసాద్ ని రాయలసీమలో టచ్ చేసే మా గాడే లేడు. వెళ్ళిపోండి. నాగలప్ప, రామకృష్ణ ప్రసాద్ మేనకోళ్ళు రేపు వైజాగ్ వెళ్తుంది. ఆమె అక్కడే లాక్ చేస్తే జనం కోసం ఏమైనా చేసే అతను కుటుంబం కోసం తప్పకుండా వస్తాడు. ఒంటరిగా సీమ బయటకి రప్పించగలిగితే వాడిని చంపడానికి ఆయుధాన్ని ఎప్పుడో రెడీ చేశాను. రాజేష్, ఇప్పుడు మనం సెంట్రల్ మినిస్టర్ నితీష్ పటేల్ ఇంటి దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి నికీష్ అనే అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురైంది, కానీ అది ఆత్మహత్య అన్న వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అయితే నికీష తండ్రి మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇది ముమ్మాటికి హత్యనని ఆరోపిస్తున్నారు. అది కూడా సెంట్రల్ మినిస్టర్ నితీష్ పటేల్ కొడుకు సంజయ్ పటేల్ చేశాడని ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నికీష తండ్రి సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చారు. వీడెవడు? చనిపోయిన నికీష తండ్రి గారయ్య, నాన్నగారు పిలిపించారు. కాఫీ సెన్సిటివ్ పీపుల్ తాగుతారా? వెళ్ళి హ్యాంగ్ ఓవర్ పిక్ పట్టుకురా పో. నమస్కారం అండి, బాగున్నారా? బస 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 బస. ఆయుష్మాన్ బావ, రే యదవా, పెద్దవాళ్ళ ముందు పద్ధతిగా కూర్చోరా. చూసారా, మన అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఆ మీడియా వాళ్ళు మల్లికా షరావత్ కు ప్రమోషన్ ఇచ్చినట్టు అదే పనిలో ఉన్నారు. వీడేమో అమెరికాలో చదువుకున్నాడు, అక్కడేమో పెళ్లికి ముందే డేటింగ్లు చాటింగ్లు అని తిరుగుతుంటారు. ఆ అంటురోగం వీడికి అంటుకుంది. మీరేమో మిడిల్ క్లాస్ వాళ్ళకి సాంప్రదాయాలంటూ దించిన తలెత్తకుండా మీ పాపని పద్ధతిగా పెంచారు. ఆచార వ్యవహారాల మధ్య జరిగిన ఈ గొడవ వల్ల ఇంత ఘోరం జరిగితే చట్టం, న్యాయం, ధర్మాన్ని రక్షించాల్సిన పెద్దలు పాత ట్రెండ్ వదిలిపెట్టి కొత్తగా బిజినెస్ ట్రెండ్లోకి వచ్చి ఓవర్ నైట్ కోట్లు సంపాదించేశారు. అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు? నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి.
నీ కూతురు నా కోడలుగా చేసుకోవడానికి పిలిపించాను రా. మనుషులు చికెన్ దండం కోసం పారంలో కోళ్లు పెంచినట్టు మాలాంటి వాళ్ళు కొడుకులు రేప్ చేయడం కోసం మీలాంటి పేదవాళ్ళు అమ్మాయిలు కని పెంచాలరా. జన్మంతా కష్టపడ్డా కూడా ఒక దసరా పండుగ చేసుకోలేని దిక్కులేని ఇంత కవరేజా? అసలు దేశంలో న్యాయం ఎక్కడుందిరా? నీకు నీ కూతురికి అన్యాయం జరిగిందనటానికి 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న నా రాజకీయ ఇమేజ్ ని ఒక్కరోజులో డామేజ్ చేసేస్తావా? ఇది అన్యాయం కాదా? వచ్చానంట కష్టం మీద కాలే వరకు ఉంటుంది కవరేజ్. కేశుభాయ్ ఇదిగో చెక్కు, ఇందులో 10 లక్షలు ఉన్నాయి. ఏ మీడియా ముందు నా కొడుకు క్యారెక్టర్ ని బ్యాడ్ చేసావో అదే మీడియా ముందు బిల్కుల్ కరెక్ట్ చేయి. లేలో లక్ష్మి వద్దా. రే, వీడి పెద్ద కూతురు లక్ష్మి ఎలా ఉంటుంది? చచ్చిన దానికంటే కత్తిలా ఉంటుంది. ఇలా కరెన్సీ ట్రెండ్ లో బతుకు. ప్రతిరోజు దసరా పండుగ నీకు. వెళ్ళు ఆయుష్మాన్ బావ. కేశుభాయ్ సార్, ఆ జేబులో పడ్డి వెళ్ళి ఎండిటి వాళ్ళని బిల్లు. ఓకే సార్. మీరు మినిస్టర్ గారిని కలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మిమ్మల్ని మినిస్టర్ గారు పిలిపించిన కారణం ఏంటి? మినిస్టర్ గారు మీరు న్యాయం చేస్తానన్నారా? సంజయ్ పటేల్కి అసలు బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నారు? దీనిపై మీ స్పందన ఏంటి? చెప్పండి సార్. నిర్భయంగా నిజాన్ని మీ అందరి ముందు ఒప్పుకోవడం. నా కూతురు ఒళ్ళు కొవ్వెక్కి క్లబ్బులకు పప్పులకు తిరిగి డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన నా కూతురు ఎలాగో తెలియదా. కనీసం దాన్ని చావును అడ్డం పెట్టుకుని 4 రాళ్లు వెనకేసుకోవాలనే దురుద్దేశంతో మినిస్టర్ గారి కొడుకు మీద ఈ బురద జరిగింది. చూశారుగా, ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ బుద్ధి కూతురు చావును కూడా సంపాదనలా మలుచుకోవాలని దేవుడు లాంటి మన మినిస్టర్ గారిపై ఎలా బురద జల్లాడు. లేనివాడి ఏడుపు ఎప్పుడు ఉన్నవాడి మీదే అని మరొకసారి రుజువైంది. ఫోర్త్ స్టూడియో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. రే, డోర్స్ క్లోజ్ చేయండి రా. మా ఎండిటీవీ తరఫున మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. అడగండి. అసలు మీ అబ్బాయి మగాడే కాదు, పెద్ద సెకండ్ అంటే కదా. ఈ సెకండ్ గాడు రేప్ చేయడం ఏంటి అని ఒక ఛానల్ స్క్రోలింగ్ లో వచ్చింది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆ అన్న నా చెల్ల ఉంటే తీసుకురండి, నేను మొగ్గన్న కొద్ది చూపిస్తాను మీ మీడియా ముందు. Yeah.
నీ కొడుకు చేసే ఘనకార్యాల వల్ల చాలా మంది పెద్ద మనుషులు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. పరాయి వాళ్ల పగ తీర్చే మాలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా సెటిల్ అవ్వాలిగా. ఏంటి నువ్వు కిల్లరవా? నా కొడుకుని ఏం చేయొద్దు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. డబ్బుతో చావు నాపలేవు, నన్ను కొనలేవు. ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. చూసారా, మన ఇద్దరి ఆచార వ్యవహారాల్లో తేడా వచ్చి ఎంత ఘోరం జరిగిపోతుందో. చంపొద్దు, వాడు ప్రాణాలతో ఉంటే చాలు, మీడియా ముందు నిజం ఒప్పుకుంటాను, న్యాయాన్ని బతికిస్తాను. హలో హలో వినండి, హలో, మినిస్టర్ గారు న్యాయాన్ని బ్రతికిస్తాడంట, ఈ కేబుల్ కనెక్ట్ చేసి లైవ్ ఇవ్వండి. మహారాష్ట్రచ మాజా బంధువానా నమస్కార్. అభం శుభం తెలియని నికీషాను రేప్ చేసి చంపింది నా కొడుకు సంజయ్ పటేల్. నికీషా తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించి మీడియా ముందు అబద్ధం చెప్పించాను. కిట్టు గారు లాంటి మహాత్ముడు తీసుకున్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకున్న నా కొడుకు నా నుంచి తప్పించుకోలేకపోయాడు, అందుకే వాడికి సరైన శిక్ష విధించాను. న్యాయాన్ని బతికించాను, నా కొడుకుని ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, నా కొడుకుని ప్రాణాలతో వదిలే. కొట్టడం చావడం నేను డిసైడ్ అవ్వడం ఒకసారి జరుగుతుంది, నో సెకండ్ ఆప్షన్. బాబు మీకు రుణపడు, నా పగ తీర్చారు, ఈ 10 లక్షలు మీరు తీసుకోండి. ఒకడిని చంపితే జేబు సాటిస్ఫాక్షన్, ఇంకొకడిని చంపితే జాబ్ సాటిస్ఫాక్షన్. ఒక తండ్రిగా మీరు ఫీల్ అయ్యారు, ఒక అన్నగా నేను రియాక్ట్ అయ్యాను. ఈ సాటిస్ఫాక్షన్ చాలు నాకు. ఈ డబ్బుతో మీ పెద్ద కూతురు పెళ్లి ఘనంగా జరిపించండి. పర్వాలేదు. మట్టిలో ఉన్న దేవుడి మెళ్ళు హారంగా ఉన్న డైమండ్ డైమండ్ ఎరా, నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు. నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినట్టే మాట్లాడుతున్నావు. తెలుసంటే నేను వాళ్ళకి అప్పుడేపే చెప్పేవాడిని కదా, 2 ఏళ్ల వయసులో దొరికావు, అప్పటి నుంచి పెంచుతున్నాను. నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఎస్ఎంఎస్ చూసావా? 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ఎవరు? పాత ఫ్రెండ్. హలో అన్నా, జైలు నుంచి పడుచో. ఆ విషయం తర్వాత ప్లాన్ అర్థమైంది కదా? అర్థమైంది, కానీ వాడే కిల్లింగ్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలన్నా చచ్చేవాడు మంచివాడా చెడ్డవాడని డిసైడ్ చేసుకుని చంపాడు. ఆ డిసైడ్మెంట్లో వాడు చంపబోయేది తన తండ్రి నేనని తెలిస్తే మన బ్లడ్ని బాయిల్ చేసి మన మీదే పోసి యమపురికి దారి చూపిస్తాడు. ఈ అసైన్మెంట్కి వీడు కరెక్ట్ కాదు, ప్లీజ్ నన్ను ఇలా బతికిన. ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. థ్యాంక్స్. నువ్వు డిసైడ్ అయిపోయావని నాకు అర్థమైపోయింది. నిన్ను కిల్లర్గా పెంచాను కానీ క్రిమినల్ని చేయలేకపోయాను. రాయలసీమలోని 11 నియోజకవర్గాల్లో ఉన్న జనం నీ కన్న తండ్రిని దేవుళ్ళ కోలుస్తారు. వచ్చే ఎలక్షన్స్లో ఆపోజిషన్ పార్టీ నీ తండ్రిని ఓడించలేక ఆ గడ్డ మీద ఆయన వెంట్రుకను కూడా టచ్ చేయలేక ఒక ప్లాన్ ప్రకారం చంపాలనుకుంటా. ఆ ప్లాన్ డీటెయిల్స్ ఈ ఫోన్లో. నేను నిన్ను ఎందుకు పెంచానో చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. నీ చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు.
చేయందించడం లేట్ అయి ఉంటే ట్రైన్ మిస్ అయి ఉండదాన్ని. నేను అందుకోవడం లేట్ అయి ఉంటే నేను మిమ్మల్ని మిస్ అయి ఉండేవాడిని. వాట్? అదే టైమింగ్ లో హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇలా పరిచయం జరిగింది అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మీది సేమ్ కూపేనా? ఏ మన ఇద్దరికి ఇరుకుగా ఉంటుందా? మీరేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు? స్పెషల్ గా కనపడాలని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంటే డేరింగ్ లేడీ అనుకున్నా. మీకు కూడా భయం అంటే ఏంటో తెలుసు. నేనెవరో తెలుసా? చెప్తేగా తెలిసేది. బుడ్డ వెంగళరెడ్డి, సమరసింహారెడ్డి, భరత్ సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి, ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వీళ్ళంతా రాయలసీమ బ్యాచ్ కదా. వాళ్ళకంటే పవర్ఫుల్ మ్యాన్ మా మామయ్య. కనుసైగ చేస్తే సీమ సీమంతా సెల్యూట్ కొడుతుంది. ఆ లీడర్ మేనకొడలు నేను. వెరీ గుడ్, మంచి బ్యాక్గ్రౌండ్. సరే నా బ్యాక్గ్రౌండ్ వింటారా? చెప్పు. కొత్తపేట రౌడీ, బజార్ రౌడీ, టూ టౌన్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, రంగూన్ రౌడీ, స్టేట్ రౌడీ. వీళ్ళందరికీ బాస్ ఎవరో తెలుసా? ఎదురుగుండా పెట్టుకుని తెలియదంటామే. ఈ సెకండ్ నుంచి 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళి నన్ను ఇలా చూశారనుకోండి. ఎందుకు కొడుతున్నారు? వీళ్ళు బాగా డబ్బున్న కుర్రాళ్ళు. నైట్ టైం బైక్ రేసులు ఆడుతూ రోడ్లు ఉడుస్తున్న ఒక ఆమెను గుద్దు చంపేశారు. కాంపెన్సేషన్ కింద డబ్బు అడిగితే దొబ్బమన్నారు. అందుకే మనం దెబ్బలు స్టార్ట్ చేశాం. ఎవరా అమ్మాయి? ఎందుకంత కోపంగా చూస్తోంది? శ్రావణి, బాగుంది కదా? రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నానని ధైర్యంగా పోలీసులకి కంప్లైంట్ చేసి నన్ను అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత అమ్మాయి రియలైజ్ అయ్యి చైన్ తాకట్టు పెట్టి నాకు బెయిల్ ఇప్పించింది. మళ్ళీ అమ్మాయిని కలిశారా? కలిశాను, చైన్ తిరిగి ఇవ్వడానికి. హ్యాపీగా ఫీల్ అయిందా? ఆమె ఫీల్ అవ్వాల, మీరు ఫీల్ అవుతున్నారు. అబ్బా, ముందు ఎలా రియాక్ట్ అయిందో చెప్పండి. చూడు, నేను తప్పు చేశాను, అందుకే నీకు బెయిల్ ఇచ్చి విడిపించాను. మన రిలేషన్ అక్కడి వరకే మెయింటైన్ చేయి. దాన్ని క్యాష్ చేసుకుని ఫ్రెండ్షిప్ అని, లవ్ అని, అందంగా ఉన్నానని నా వెంట పడితే మర్యాదగా ఉండదు. ఐ హేట్ లవ్ స్టోరీస్. అందం శరణం గచ్చామి, నిన్ను కళ్ళల్లో నా బెట్టుకు చూస్తా, నాదేనే హామి, డౌట్ ఎందుకు కానీ ఫాలో మీ. హలో సొప్పే యుద్ధు, హలో మూసే యుద్ధు, హలో స్కెచ్ యుద్ధు, హలో చాలా చూసాను లేదు చాదు, వేషాలొద్దు నాతో, టైం వేస్ట్ వద్దు వెళ్ళో. నీకంటే అంత బలుపు, తగ్గించే కంట్లో ఎరుపు, సరదాగా ఇటు వచ్చి మర్యాదగా చేయి కలుపు. నీ అందం బెల్లం బుట్ట, నిన్నేమో చీమల పుట్ట, నిన్నుదిలి ఉండేదెట్టే రావెన్న పాల బిడ్డ, 5 feet పువ్వుల చెట్ట, నీ లైఫ్ సూపర్ ఉంటది. నాకు నువ్వంటే మంట, నాకు పొడి పొడి వేధించమాకు సతపడమని కోరుతుంటే కుదరదు అని తప్పుకోకి జర 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 జారిపోకులే. చంపుతారే
విను 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 బుజ్జుకొండ నీ పాదం కందకుండ అడుగడుగున పూలు వేయనా. కిరికిరి నువ్వు పెట్ట మాకు మనసుని చెడగొట్ట మాకు నా దారికి అడ్డు రాకురా. నాకుండే ఏనాడు నన్నడిగిందే లేదు ఇన్నాళ్ళుగా ఎప్పుడు. నీ తోడు కావాలి అంటోంది తొలిసారి ఇచ్చయ్యవే అమ్మడు. గీసిన గీత దాటొచ్చిందమ్మ సీత ఇక చూసుకోమోతే మోగిస్తా. తెరిచిందే లవ్లీ ఖాతా ఏటీఎం నేనే అవుతా ఎనీ టైం ముద్దులు అందిస్తా. రొమాన్స్ రఫ్ గా ఉన్నా బాగా వర్కౌట్ చేశారు. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? లేదు, నన్ను అవాయిడ్ చేసింది. దేనికి? నాకు నిన్ననే తెలిసింది, వైజాగ్ లో పేరున్న క్యాన్సర్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుందని. క్యాన్సరా? అవును, 1 వీక్ మించి బతకదని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. తనని పెళ్లి చేసుకుని సుమంగళిగా ఈ లోకం నుంచి సాగనప్పాలని నేను బయలుదేరాను. ఏంటండి రాస్తున్నారు మీ గురించి? ఎందుకు? మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోకూడదని. ఆ డైరీలో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, మీరు, నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ టచ్లో ఉన్నాడా? లేదండి, తను చిన్నప్పుడే నాకు దూరం అయ్యాడు. సరే, నాకు నిద్ర వస్తుంది, మీ భర్త పైన. ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నాదో చిన్న కోరిక. చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ పెళ్లికి రావచ్చా? రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీతో జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానండి. మీరు నన్ను చూసి భయపడ్డారని మౌన రాగంలో మాస్ మసాలా పెట్టి సినిమా కథ చెప్పాను. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. బాయ్. వన్ మినిట్. ఏంటి దీపు, ఎవరికోసం వెతుకుతున్నా? ఇప్పుడే రావాలా? ఓ 2 నిమిషాలు లేట్ గా రావచ్చుగా, మంచి ఫ్రెండ్ ని మిస్ అయిపోయాను. నాకన్న క్లోజ్ ఫ్రెండ్ ఎవరే నీకు? ట్రైన్ లో పరిచయం అయ్యాడు, అచ్చమ్మ మావయ్య పోలికలతో ఉన్నాడు. చిన్నప్పుడు తప్పిపోయిన మా బావ ఇతనే అని నా 6 సెన్స్ చెప్తోంది. చిన్నప్పటి నుంచి చెప్తున్న సోదే మళ్ళీ మొదలు పెట్టావా? 25 ఇయర్స్ గా మా బావ కనిపించక మా ఫ్యామిలీ అనుభవిస్తున్న బాధ నీకు సోదిలా ఉందా? మన ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్, నేను రిటర్న్ ఫ్లైట్ లో మా ఊరు వెళ్ళిపోతాను. దీపు ఆగు, దీపు సారీ. Oh!
ఎర్రాడెటండి. ఎర్రాడక ఎందుకు? పనుంది. పైన పనుంటే కిందకెందుకు వచ్చారు? అది వాటర్లో తప్ప ఎక్కడ ల్యాండ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు? అంగారక గ్రహం నుంచి వస్తున్నాను. అంత దూరం నుంచి క్వాలిస్లో వచ్చేసా? అది క్వాలిస్ కాదు, స్పేస్ షిప్, లేటెస్ట్ మోడల్. అంటే నువ్వు ఏలియన్, గ్రహాంతర వాసిని. ఎర్రాడికి దారి చెప్తారా? థ్యాంక్ యూ. అవునే, మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు. నీ ట్రైన్ మెట్టే మీ బావా అని కరెక్ట్ గా ఎలాగే కనిపెట్టడం? రాయలసీమ ప్రజలు మా తాతయ్య అంటే అంతులేని అభిమానం చూపించేవారు. అలాంటి మహానుభావుడికి కూడా శత్రువులున్నారు. 2 ఏళ్ల వయసులో ఉన్న మా బావని మా తాతయ్య గుండెల మీద వేసుకుని మీటింగ్ చెప్తుండగా ఎవరో రివాల్వర్తో కాల్చారు. ఆ బుల్లెట్ మా బావకి తగిలి లక్కీగా ఇద్దరూ సేవయ్యారు. ఆ బుల్లెట్ మార్క్ ఉందంటే ట్రైన్ మెట్టే మా బావని ఈజీగా గుర్తుపట్టచ్చు. అవును, ఆ మచ్చ ఎక్కడ పడింది? ఎగ్జాక్ట్ గా చాలా కాంప్లికేటెడ్ ప్లేస్ కదే, ఎలాగే చూడటం? ముందు సిటీలో అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అప్పుడు ఆలోచిద్దాం ఎలా చూడాలని. ఎవరు బాబు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదండి, నేను బాబీని. బాబీయా? ఏ బాబీ? మీ అమ్మాయి చిన్నప్పటి క్లాస్మేట్ ని. బాబీ నువ్వా? కరుణ, దీపు ఒకసారి ఇలా రండి. ఏంటి అలా చూస్తున్నారు? మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పుడు మీ నాన్న తల పగలగొట్టాడు. బాబీ, హా గుర్తొచ్చాడా? బాబీనే. మీరు బాబీయా? అవును. మీరు? నన్ను గుర్తుపట్టలేదా? నేను దీపుని, ఇది కరుణ. నా డైరీలో మీ గురించి 2 సార్లు రాశాను, చిన్నప్పుడు, నిన్న రాత్రి ట్రైన్లో. ఇద్దరు ఒకరే. అవునయ్యా, ఇన్నేళ్ల తర్వాత మా అడ్రస్ నీకు ఎలా తెలిసింది? డైరీలో చూశా. డైరీయా? అదే, డైలీ పేపర్లో చూశాను. కరుణకి సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇంటి పేరుతో సహా పూర్తి వివరాలు వేశారు. అది చూసి మీరు ఎర్రాడ్లో ఉన్నారని తెలుసుకుని వచ్చాను. అవునండి, బ్రహ్మంగారికి పిచ్చి తగ్గిపోలేదా? 6 ఏళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప పిచ్చి తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడండి అంకుల్? అదిగో మాటల్లోనే వచ్చేసారు. 100 ఏళ్ళు ఆయుష్ అండి మీకు. ఏంటండి అలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? మన అమ్మాయి క్లాస్మేట్ బాబీ. బాబీని తీసుకెళ్లి రూమ్ చూపించండి, ఫ్రెష్ అప్ అవుతాడు. ఈలోగా నేను కాఫీ పెట్టుకుని వస్తాను. ఇంత టెన్షన్ లో కూడా నీ మనసులో ఓ డౌట్ ఉంది కదూ. నీకెలా తెలుసు? మీ మానవుల కంటే మేము 3,000 కోట్ల సంవత్సరాల ముందుంటాం. పైగా మీ మనసులో ఏముంటుందో మా గ్రాంతర వాసులకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే ముందు నా మనసులో ఉన్న డౌట్ ఏంటో చెప్పు. మార్స్ లో బ్రతికే నాకు భూమి మీద బతికే నీ కూతురికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందనేగా నీ డౌట్? మార్స్ లో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయా? వాళ్ళు లేని గ్రహమే లేదు. ఇక్కడ మీ అంబానీ బ్రదర్స్ ఆస్తులన్నీ అమ్ముకున్నా మా గ్రహంలో సింగిల్ టీ కూడా తాగలేరు. ఒకవేళ తాగాలనిపిస్తే సిగ్నల్స్ దగ్గర అడుక్కోవాలి. అందుకే మా ఫాదర్ ఇక్కడ డొనేషన్ తక్కువని సెయింట్ మేరీ స్కూల్లో జాయిన్ చేశారు. అప్పుడు మీ అమ్మాయి కరుణ ఫ్రెండ్ అయ్యింది. నువ్వు ఏలియన్ అని వాళ్ళకు కూడా తెలుసా? ఫ్రెండ్షిప్ గట్ అయిపోతుందని వాళ్ళకి చెప్పలేదు. మీరు చెప్పకండి. సెయింట్ మేరీస్ హాస్టల్లో ఉండి చదువుకున్నారా? లేదు, పైనుంచి కిందకి డైలీ సర్వీస్ చేసేవాడిని. ఇదేమన్నా విజయవాడ గుంటూరు పోయా మంగళగిరి షటిల్ సర్వీసా అప్ డౌన్ చేయడానికి? ఇందాక నా ల్యాండింగ్ చూశారు కదా, రోజు అలాగే వచ్చేవాడిని. అలా నీళ్లలో ల్యాండ్ అయితే స్కూల్ పుస్తకాలు తడిచిపోవా? తడిచిపోవు. మరి మీరు తడిచిపోయారు కదా. అప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. బట్టలు మార్చుకోవాలి, మీరు బయటికి వెళ్ళండి. మీరు మిషనే కదా,
మార్చుకోండి, నేను ఇక్కడే ఉంటా. బాడీలో చాలా స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఏరియల్స్, యాంటీనాస్, రిసీవర్స్ ఉంటాయి. వన్స్ బటర్ తీయగానే అల్ట్రా వైరస్ మీ కళ్ళల్లోకి వెళ్ళి మీ కళ్ళు పేలిపోతాయి. నీ డౌట్ క్లియర్ అయిందిగా? ఈ డౌట్ క్లియర్ అయింది. నేనేమైపోతానన్న డౌట్ మాత్రం బ్యాలెన్స్ వెళ్ళిపోయింది. నేనేమైపోతాను ఏంటి? ఈ బాత్రూమ్ లో ట్యాప్స్ అన్ని జామ్ అయి నీళ్ళు రావడం లేదు. పక్కన ఉన్న బాత్రూమ్ యూస్ చేయి. ఎక్కడ? అక్కడ. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకే టెన్షన్? చూడబోయేది మచ్చనేగా. జల్సా జల్సా హద్దులు దాట థోడాసా ఉన్న పళంగా ఏదో ఆశ మత్తు కుడుంబ మాయా హంస ముద్దుకు ముహూర్తం పెట్టేశ మధ్యన దూరం మాయం చేశా చిలక ముక్క ఏరారా పండై ఉన్నా పండగలే చేసుకోమంటున్నా కుచి దే దేనా ఓ యా కుచి లే లేనా ఓ యా చలి కాలానా జతమై ఉన్న మస్తి కర్లేనా మస్త్ జవాని జల్సా జల్సా హద్దులు దాట థోడాసా ఉన్న పళంగా ఏదో ఆశ అల్లాడే తడుపుల దొందర వెంటాడే తహద దొందర కాపాడే మదనుడి కలివిడి కథకళి కావాలా రేపావే మన్మత జాతర ఎత్తిరని కోరిక నిన్నిటి నడిపినది వేళ్ళా చలికాలన్నా జతమై ఉన్న మస్తి కర్లేనా చూసావా? చూడలేదు. మచ్చ చూడకుండా అంతసేపు నుంచి ఏం చూసావే? ఎవరైనా షవర్ కి ఫేస్ చేస్తున్నానని చూస్తారు. బాబీ డోర్ కి ఫేస్ చేస్తున్నానని చూసాడు.
వీడు మార్స్ లో వార్తలు విని నిద్రపోతున్నాడు. ఈ ప్రూఫ్ చాలు మా ఆవిడికి వీడు ఏలి నేను ఒప్పించడానికి. చెప్తే నమ్మలేదు కదా. కావాలంటే ఆ తీగని చూడు, వార్తలు విని నిద్రపోతున్నాడు. వాడు గ్రహాంతరవాసి, కావాలంటే ఆ చెవి దగ్గర పెట్టుకుని విను, వార్తలు వినపడతాయి. విను. మీరేమనుకోకండి బాబు, వెళ్ళి పడుకోండి. వెళ్ళవే వాడు అక్కడే పడి చేస్తాడు. నా కర్మ. ఇందాక నేను పట్టుకున్నప్పుడు షాక్ కొట్టలేదు, మా ఆవిడ పట్టుకుంటే 6 ఇంచులు కొట్టింది. అంటే షాక్ అప్పుడు మార్స్లో కరెంటు పోయింది. గుడ్ నైట్. మార్స్లో కరెంటు పోయిందా? చూసి షాక్ అయ్యారేంటి? అతను ముందే తెలుసా మీకు? ఎవరు అతను? ఏలియన్. ఏలియన్? నన్ను చూసి తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మీరెవరో చెప్పండి. టెర్మినేటర్స్. Ah!
పని పూర్తయిందా? లైన్లో ఉండు, ఒక్క సెకండ్లో పూర్తి చేస్తా. ఏంట్రా సౌండ్? యమధర్మరాజు వెహికల్ సౌండ్ రా. ఎవడ్రా నువ్వు? తరుచుకుంటే అదురుకొని చేస్తావు, ఎదురుగా వస్తే దడుచుకుని చేస్తావు. ఎవరిని పంపిస్తావో, నువ్వెలా వస్తావో రా. బండి మంచి పికప్లో ఉంది, ఒక్క సెకండ్లో నరకానికి దూసుకుపోద్ది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా? లేదు, ఈ ప్లాన్ మన ముగ్గురికి కాక నాలుగో వ్యక్తికి తెలిసింది. ఆ నాలుగో వ్యక్తి ఎవడో నాకు తెలుసు. వాడు అమ్మాయిని కాపాడగలిగాడే, కానీ ఈ ప్లాన్ ఎవ్వరికీ చెప్పలేదు. నేను జైలు నుంచి బయటకెళ్లే ఏర్పాట్లు చేయండి. రామకృష్ణ ప్రసాద్ తండ్రి వర్ధంత. ఆ అకేషన్కి మనం అటెండ్ అయితే ప్రజల దృష్టిలో మనం పాజిటివ్ అవుతాం. వాడు చచ్చిపోయినా మన మీద డౌట్. ఇప్పుడు జరగబోయే ఇన్సిడెంట్ కి నీకు పారాలసిస్ ఫిట్స్ రాకుండా ముందు జాగ్రత్త కోసం. హాస్పిటల్ తీసుకెళ్లి ఎలక్ట్రికల్ చైర్ లో కూర్చోబెడితే తప్ప ఎనికి సెటరేట్ అయ్యేటట్లేదు. అయ్యో, ఈ వయసులో షాక్ కొట్టించి అంకిల్ని ఇబ్బంది పెట్టించడం ఎందుకండి? ఏ వయసైనా ఎనికి షాక్ ట్రీట్మెంట్ పక్కనే ప్రకృతి ఆసనం ఉంది, అక్కడ తీసుకెళ్తే నయం అయిపోతుంది. ఏ నయం అవ్వడం ఏమో, అంత నా కర్మ. థ్యాంక్స్. ఏముందిలేండి, గ్రహాంతర భాష. మనుషులతో కలిసి చదువుకోవటం, స్నేహం కోసం అంగారక గ్రహం నుంచి వైజాగ్ రావటం, నీ మాటలకు నవ్వు వస్తోంది కానీ నమ్మశక్యంగా లేదు నాయనా. ఒక లోకం నుంచి మరొక లోకం వెళ్లాలంటే దేహంతో వెళ్ళాలి. అక్కడే పప్పులో కాలేశారు స్వామీజీ. వీళ్ళే చాలా లేటెస్ట్ వెహికల్స్, ఏ లోకానికైనా షటిల్ సర్వీస్ చేస్తాయి. మనసు తప్ప ఈ విశ్వంలో ఏ వెహికల్ ప్రయాణం చేయలేదు కదూ స్వామి. సత్యము పలికితే మనస్సు మన అధీనంలో ఉంటే మానవుడు మతిభ్రమణాన్ని జయించగలడు. మతిభ్రమణం అంటే ఏంటి స్వామీజీ? విడ్డూరమైన మాటలు, కరెంట్ షాక్లు, కారణం లేకుండా వస్తువులు పగలగొట్టడాన్ని మతిభ్రమణం అంటారు. ఆ యోగం మీకు పట్టింది స్వామీజీ. ఇన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరా? మెడిటేషన్ థెరపీ చేస్తే మళ్ళీ మన లోకానికి వస్తాడు. మెడిటేషన్ థెరపీయా? నేను ఇంకా కరెంట్ షాక్ ఇస్తానేమో అనుకున్నాను గురుగారు. సార్, మీరు ఎన్నైనా చేయండి, నిజం అబద్ధం అవుదు, అబద్ధం నిజం అవుదు. మెడిటేషన్ అంటే ఎక్కడ పదండి వెళ్దాం. ఆగు నాయన, నువ్వు వెళ్లాల్సింది అటు కాదు, ఇందులో నేను ఎలా పడతాను స్వామీజీ? అతనికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది, కొంచెం సహాయం చేయండి. కొంచెం సహాయం చేయండి నాయన అంటున్నారు. ఇది ఏమైనా పావులవాటికి బ్యాంకు రుణాలా స్వామీజీ? సహాయం చేయండి అంటున్నారు, దానిలో నేను ఎలా కూర్చుంటానండి? కూర్చుంటే ఊపిరాడకి చస్తాను. నువ్వే చెప్పమంటే ఈ ట్రీట్మెంట్ కి వచ్చిన ప్రతి వాడు ఇలాగే మాట్లాడతాడు. ఉంది పిచ్చివాడిని అందులోకి నెట్టేయండి.
అరిచి అరిచి ఏదో ఒక టైంలో మన లోకానికి వచ్చి మనలాగే ప్రవర్తిస్తాం. భయపడాల్సిన పని లేదు. వాడికి అన్యాయం చేస్తే ప్రకృతిలో అరటి పండు కూడా దొరకదు తల్లి. అరటి పండు దొరకపోతే తో సరిపెట్టుకుంటా. నువ్వు అవిటి వాడివి. కాళ్ళు చేతులు అన్ని బాగానే పనిచేస్తున్నాయి నీకు. నీ టాలెంట్ చూశాను. ఈ విషయం ఎవరికన్నా చెప్పాననుకో జీవితాంతం ఈ ఆశ్రమానికి. ప్లీజ్ మేడం, ఈ విషయం ఎవరికి చెప్పకండి. దాంట్లో 50-50. నాకు ఇందులో పార్ట్నర్షిప్ వద్దు. థాంక్యూ మేడం. కానీ ఒకరి బ్యాక్ కట్ చేసి చూపించాలి. బ్యాక్ అప్పుడు ఇస్తా ఈ పర్స్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మేడం? నీ లెఫ్ట్ హ్యాండ్ తీసి బ్యాక్ లో పెట్టుకో. అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఎవరిది మేడం? ఇప్పుడు ఎలా ఉంది నాయన? ఫస్ట్ లో పలు రకాలుగా ఉంది గాని స్వామి, ఇప్పుడు చాలా నిర్మలంగా ఉంది స్వామి. స్వామీజీ, ఇప్పుడు ఆయనకి పూర్తిగా తగ్గినట్టేనా? ప్రస్తుతానికి కొంచెం నయమై ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇతర ప్రవర్తనలో మార్పు కనిపిస్తే మళ్ళీ మెడిటేషన్ చేయించాలి. ఎందుకైనా మంచిది, 2 రోజులు పరిశీలనలో ఉంచుదాం. అలాగే స్వామి. తమరు చెప్పిందే కరెక్ట్ స్వామీజీ. స్వామీజీ, విత్ అవర్ పర్మిషన్ ఒక కప్పు కాఫీ తాగేస్తాను. వెళ్ళి రా. అతనే. సేమ్ హైట్, కటింగ్ అదిరిపోతుంది. మీది మరీ బ్యాడ్ టేస్ట్ అండి. నేను కట్ చేయమంది అతన్ని కాదు, ఆ పక్కన ఉన్న అతన్ని. అదిరిపోయింది మేడం. ఏమైందమ్మా అంత టెన్షన్ గా ఉన్నావు? ఆంటీ, అది అంకుల్. ఏంటిది కనిపించట్లా బ్లేడు? దీంతో ఏం చేస్తారు? గుండు గీసుకోవచ్చు, గడ్డం గీసుకోవచ్చు. జీవితం మీద విరక్తి పుడితే నరాలు కస 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 కోసుకోవచ్చు. అంతేనా? అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడితే బ్లేడ్ ఇరిగిపోద్ది. ఇంత ప్రెషర్ ఇచ్చిన బ్లేడ్ ఇరగలేదేంటి? అది బ్లేడ్ పవర్ కాదయ్యా, మీ హ్యాండ్ పవర్ అయ్యా. గీసుకోవడానికో కోసుకోవడానికో వాడుకో. నాలాగా వాడావనుకో, ఈసారి పీనికలు కాదు, పీనుకైపోతా. ఇంకా నయ్యం, నా బ్లేడ్ గాని ఆయన బట్టలు కాని తగులుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చాకిరేవుల్లో నా ఒరిజినల్ పీసులు ఏలాడుతూ ఉండేవి. అసలు నా బాడీలో ఉండాల్సిన ఉందో లేదో అర్థం కావట్లేదు. ఆ పరిస్థితే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని మరీ చూసుకుంటా. సారీ, నీలాంటి వాళ్ళ వల్ల ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ ఆగిపోకూడదని ఆ ఫారినర్కి ఎప్పుడో ఇచ్చేస్తా. ఇంక్రెడిబుల్ ఇండియా. దీపు, దీపు ఏంటి చాలా డల్గా ఉన్నా?
ఎంత ట్రై చేసినా మచ్చ చూసే మార్గం కనబడట్లేదే. ఈ లేహ్యాని ట్రై చేయవే. ఏంటే ఇది, స్వామి ఒక అతనికి ట్రీట్మెంట్ చేస్తుంటే అతను నొప్పులు తట్టుకోలేక అరుస్తున్నాడు. ఈ లేహ్యం అతని ముక్కు దగ్గర పెట్టగానే స్పృహ కోల్పోయాడు. వావ్, థాంక్ యూ. రాలే నీ పావడా, దిగినక 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 దిగినక, ఇది ఒక అది అని బలపుల మడుగులు దిగనిక, దిగినక 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 దిగినక, నన్ను పిలకక సంకెక్కితేనే దిగనిక. పొరమీనుల నీ కులుకున్నది పులు సెట్టమంటున్నది, పరిచేనుల నా తళుకున్నది పరువార జింక నా పరుగాగరింక పులిలాక పరువాన్ని పేటాటన్నా, దొరికింది బంక వరిలేటెందుకు ఇంకా విరహాల లంకంత తగలెత్తరా, గిరగిర తిరుగుతూ మరదల మతి చెడగొట్టకే, నర నర నరముని అటు ఇటు మెలికలు తిప్పకే, పిట పిట వయసుతో కిట కిట కిరికిరి పెట్టకే, ఒక వృత్తుల నా గుండెకే పొగబెట్టకే, పోటెత్తిన గోదారిలా వయసెగిరి పడుతున్నది, చెలరేగిన సుడి గాలిలా చుట్టేయమంటున్నదే, నీ దుంప తెంప వయ్యారాల గంప ఆ ఎత్తు పల్లాల పని పట్టన్నా, పలికింది అంబా ఎగురే గాలి పంబ నడిపొట్టు మడికట్టు చెడగొట్టరా, మగసిరి దరువకి తగినది చలి చలి పురికొసా, గుగ్గుస గుసగుస విని గుడిసెల దరిగెను రసబస, చలి మొసగలు తడియుసగలు జత గసగస, నా బావినని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? 200% దీపో, మీరు ఇక్కడున్నారా? ఈ ఆశ్రమంలో సిగ్నల్స్ దొరికి చావు. పొద్దున్నీ నీ కోసం మీ మాయ ట్రై చేస్తున్నట్టమ్మా. ఈ రోజు మీ తాతయ్య సర్మిట్ కదా. అయ్యో, మర్చిపోయాను. సిగ్నల్స్ ఎక్కడొస్తాయి అండి? అదిగో అటువైపే. అయ్యా, వాటిని ప్రజలకు చూపించి గంగలో వదిలిపెట్టరండి. Thank you.
పర్లేదయ్యా, మనం వచ్చిన సంగతి నువ్వే చెప్పు. ఏం చెప్తున్నమ్ముడు, మీరే చెప్పాలి. అయ్యా రామకృష్ణ ప్రసాద్ గారు తమరు తమ జనం ఆనందపడే గొప్ప విషయాన్ని చెబుతామని నేనే స్వయంగా వచ్చాను. తమ తండ్రి గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఫ్యాక్టరీ జాని రూపుమాపి ఇంటికో ఉద్యోగస్తుని చేసి ఈ రాయలసీమ ప్రజల గుండెల్లో మహాత్ముడుగా నిలిచిపోయారు. ఆ మహాత్ముడు గారు పోయి 15 సంవత్సరాలయ్యింది. తరతరాలు గడిచినా ఈ రాయలసీమ ప్రజల గుండెల్లో ఆ మహాత్ముడు నిలిచిపోవాలనే సదుద్దేశంతో కర్నూలు మహానగరం నడిబొడ్డున 10 ఎకరాల స్థలంలో 72 అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి మా ప్రభుత్వం నిర్ణయించింది. అయ్యా తమరికి అర్థం కాలేదనుకుంటాను, 10 ఎకరాల స్థలంలో 72 అడుగుల ఎత్తు విగ్రహం మన దేశంలోనే లేదండి. అది కాదు, అక్కడున్నది 32 ఎకరాలు. ప్రతి 20 గజాల్లో ఒక గుడిసె వేసుకుని 8,000 కుటుంబాలు బతుకుతున్నాయి. 1,00,000 రూపాయల విలువ చేసి ఆ భూమిని కబ్జా చేయడానికి విగ్రహాలు పెడతాం, దశలు కడతాం అన్న వంకతో ఒక్క గుడిసె పీకినా మిమ్మల్ని పాతి పెట్టడానికి అంగుళం భూమి కూడా దొరకకుండా చేస్తాను. ప్రజలకు ఉన్నంతలో అయినంతలో మా నాన్నగారి విగ్రహాలు లెక్క పెట్టలేనని పెట్టుకున్నారు. కొత్తగా మీ ప్రభుత్వం పెట్టవలసిన అవసరం లేదు. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వున్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావు చెబుతావా, చెప్పించమంటావా? మ్యాటర్ అది కాదు. యాక్చువల్లీ ఏంటంటే, ప్లానింగ్ అంతా చేసింది ఇతను కాదు, మీ నాన్నగారు విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి పార్టీలోకి ఇన్వైట్ చేయాలని అధిష్టానం ప్లాన్ చేసింది. ఈ 11 నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టిన అభ్యర్థులు 25 ఏళ్లుగా గెలుస్తున్నారు. ఈసారి మీరు ఒప్పుకుని వీళ్ళ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే ఏ పదమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళ అధిష్టానం చెప్పి పంపించింది. నాకు పదవా? పదవనేది బిరుదు కాదు, ఎవరో పిలిచి ఇస్తే తీసుకోవడానికి. అది నాయకుడికి జనం ఇచ్చే బాధ్యత. 10 మంది కోసం ప్రాణాలు ఎదురొడ్డి పోరాడేవాడు, మంచికైనా చెడుకైనా తనను నమ్ముకున్న వాళ్ళ పక్షాన నిలబడేవాడు నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడు వద్దకు పదవి రావలసినప్పుడు వద్దన్నా వెతుక్కుంటూ వెంటపడొస్తుంది. పదవిస్తామని ఎరవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు, వాళ్ళు వేరే ఉంటారు. వెళ్ళి వెతుక్కోండి మీరు మీ అధిష్టానం. మా అధిష్టానం అంటే ఏంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ గొర్రె జల నెరకాలేసుకొచ్చి. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా మాటలో మర్యాద తగ్గినా హలో. ఎవర్రా? శత్రువుని మర్చిపోయావంటే జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నావు, ఇక నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. నీ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టాను. ఇప్పుడు నీ మేనకోడలు నా దగ్గర, అవర్స్ లో దాని మానం తీసేస్తా. కనీసం ప్రాణాలనైనా కాపాడు, ఒంటరిగా రా వైశాఖి. నేనెవరో అర్థమైందనుకుంటా, నువ్వు లేవకముందే నిన్ను ఏసేసేవాడి. నువ్వొకడిని చంపే ముందు వాడి డీటెయిల్స్ తెలుసుకొని చంపుతావంటగా, నేను ఎవడినైనా చంపబోయే ముందు నా డీటెయిల్స్ వాడికి చెప్పి చంపడం నా స్టైల్. దీన్ని నువ్వు 2 సార్లు సేవ్ చేశా, ఇప్పుడు కాపాడరా? రాయలసీమ టైగర్ కడుపున పుట్టావు, అడుగు ముందుకు పడదే. మీ నాన్న దీన్ని అల్లారు ముద్దుగా పెంచాడు, నీ కళ్ళ ముందే దీని మానం తీస్తా. అప్పుడు నీ రక్తం మరిగి మరిగి ఆ వేడికే చచ్చిపోతా. Hey, hey! 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 Hey, hey!
వాడిని షూట్ చేయండి రా. ఇందులో బుల్లెట్స్ అయిపోయాయి. పొడిస్తే పోటుకే చేస్తావు, నాడి కొట్టుకోవాలి, నరకం అనుభవించాలి, అప్పుడు అరుస్తావురా చంపు చంపు అని. ఒంటరిగా రమ్మన్నావు, ఒక్క దెబ్బకి రక్తం తప్ప మనిషివే కనపడకుండా పోయావు. మా శత్రువని చెప్పుకోవడానికి ఓ అర్హత ఉండాలిరా. ఎక్కడ్రా దీప్తి? చిన్న దెబ్బ తగలడం వల్ల స్పృహలో లేదు నాన్న. నాలుక చీరేస్తా. ఎవడరా నీకు నాన్న? నేను నిజం తెలుసుకున్నాను. అప్పుడు తప్పు కూడా తెలుసుండాలిగా. తెలుసుకున్నాను కాబట్టి వచ్చాను. నువ్వు వచ్చింది నా వారసత్వం కోసమని అర్థమవుతుంది. నువ్వు వాల్మీకిగా మారినా అది నీకు దక్కదు. అంత ఆశ నాకు లేదు, నా ఫ్యామిలీ క్షేమం కోసం వచ్చాను. నువ్వు పుట్టక ముందు నుంచి నేను చేస్తున్న పనే అదిరా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా తిరుగు, ఎవరితోనైనా రిలేషన్ కలుపుకో. నా కుటుంబంతో కలవాలని ట్రై చేస్తే పంచభూతాల్లో కలిసిపోతా. ఏంటి స్వామీజీ మీరు మాట్లాడేది? 2 గంటల క్రితం ఇక్కడ యుద్ధం జరిగిందా? ఇదేమన్నా పాకిస్తానా కిజికిస్తానా? ఈ మాటలు ఎవరన్నా విన్నారంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు, నన్ను అక్కడ కూర్చోబెడతారు. చూసారా చూసారా ఎలా మాట్లాడుతున్నారో, మిమ్మల్ని బాక్స్ లో కూర్చోబెడతారంట. స్వామీజీ దీనికి పిచ్చి పూర్తిగా తగ్గేదాకా 10 రోజులైనా పర్వాలేదు, బాక్స్ లోనే కూర్చోబెట్టండి. 10 రోజులు ఈ బాక్స్ లో కూర్చోబెట్టాలా? దా నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి 10 జన్మలు ఇక్కడే కాపురం చేద్దాం. ఏంటా పిచ్చి మాటలు డాడీ? బాబు ఎవరో తెలుసా? చిన్నప్పుడు తప్పిపోయిన దీపు వాళ్ళ బావ. దీపు వాళ్ళ బావ? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? గొడవ జరిగిన దగ్గర నుంచి కనబట్టలేదండి. ఏమే నీకు పిచ్చెక్కిందా నాకు పిచ్చెక్కిందే?
కనపడకపోవడానికి ఏమైనా కాస్మోపాలిటన్ సిటీయా? మొత్తం కలిపితే గోచంత లేదు. స్వామీజీ మెడిటేషన్ చేసి చేసి కాళ్ళు లాగుతున్నాయి. రెండు అడుగులు అలా వెళ్ళి వస్తాను. ఏదైనా తేడా వస్తే మళ్ళీ వస్తాను. దేవుడు లోక కళ్యాణం కోసం దశావతారాలు ఎత్తినట్టు ఈ ఎలియన్ ఎన్ని అవతారాలు ఎత్తుతాడో ఏంటో. నాకు మతి భ్రమణ యోగం ఖాయం. ఇంత టెన్షన్లో కూడా మీకు డౌట్ ఉంది కదూ, నేను రాయలసీమ పెద్ద ఆయన కొడుకుని ఎలా అయ్యానా అనేగా మీ డౌటు. నేను ఏలియన్ని కాదు, మనిషిని. మరి పై నుంచి కిందకెందుకు వచ్చావు? చిన్నప్పుడు జాతరలో కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి అమెరికా శాస్త్రవేత్తలకు అమ్మేశారు. రీసెర్చ్ కోసం మార్స్లో మనిషి బతుకుతాడో లేదో అని రాకెట్లో నన్ను పెట్టి పైకి పంపించారు. కొంతమంది ఏలియన్స్కి దొరికాను, వాడు నన్ను పెంచి పెద్ద చేశారు. నా కర్మకాలికకు వచ్చారు. నిన్ననే తెలిసింది నేను ఏలియన్ని కాదు రామకృష్ణ ప్రసాద్ కొడుకునని. అది తెలుసుకుందామని మార్స్కి వెళ్ళాను. కిందకు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. రాయలసీమలో ఉన్న మా తల్లిదండ్రుల అడ్రస్ చెప్పండి, మీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తారా? అప్పుడెప్పుడు మీరు కొట్టిన దెబ్బకి మెంటలకి నా ఉద్యోగం పోయింది. నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, మా ఆవిడ నన్ను గౌరవిస్తుంది, పూలతో పూజిస్తుంది. చెక్ ఇక్కడ ఇవ్వనా, క్యాష్ అక్కడ ఇవ్వనా? క్యాష్ అక్కడే ఇవ్వండి. వీళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్న మినిస్టర్ పిల్లలు. మీరు బుద్ధిగా పనిచేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవునా? మీరు కోర్టుకు వెళ్ళిన మరుక్షణం మీ నలుగురిలో ఒక్కడు చస్తాడు, అది ఖాయం. మిగతా ముగ్గురు వీళ్ళకి భయపడి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు, అయిపోదు. ఎందుకు అయినా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంత శాలరీస్ ఇస్తున్నప్పుడు బుద్ధిగా పిల్లల పేర్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీలాంటి వాళ్ళు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు కబ్జా చేయకుండా ఎందుకుంటారా? సారీ సార్, మీరు కరప్షన్ ఎంకరేజ్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని మాకు తెలుసు. అయినా మీరు ఎవరికి భయపడద్దు, మీకు వచ్చిన విద్యను నమ్ముకొని మిమ్మల్ని ఎదిరించమని పంపించాడు మా లీడర్. ఏ విద్యరా? కర్రసం చేస్తారా, కత్తి తుప్పొడుస్తారా, గన్ను తుప్పెలుస్తారా? ఈ విద్యలన్నీ వీళ్ళకి బాగా వచ్చు, చెప్పండి రా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీలాంటి నాయకుడు డీజీపీ ఆఫీస్ ముందు గొడవ చేస్తే జనానికి మా పోలీసుల మీద నమ్మకం పోతుంది. ప్లీజ్ దయచేయండి. డీజీపీ ఆఫీస్ లో మీరు సెటిల్మెంట్ లో చేస్తే జనానికి పోలీసుల మీద నమ్మకం పెరుగుతుందా? బాధ్యత గల పొజిషన్ లో ఉండి ఇంకెప్పుడు తలదించుకునే పని చెయ్యొద్దు. తలెత్తి వీళ్లతో క్షమాపణ చెప్పించి కబ్జా చేసిన భూమిని వదిలేయమను. నెల జీతాలకి పనిచేసే వీళ్ళకి మేం క్షమాపణ చెప్పాలా? గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది. ఏ పవర్ లేని ఇతని భయపడతారండి అంకుల్? నువ్వెందుకు బాబు మధ్యలో? నేను మాట్లాడుతున్నాను కదా సార్, దయచేసి వాడిని వదిలేసేయండి సార్. అతనికి ఏదైనా అయితే నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సార్, ప్లీజ్ సార్. లేట్ ఎందుకు? కానీ నన్ను చంపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు నీకు, నీ వెనకాలన్న పొలిటీషియన్స్కి. వదిలేసేయండి చెప్తున్నాను, లేకపోతే షూట్ చేసేస్తా. నీకు అధికారం ఉంది, చేతిలో గన్ ఉంది, నీ ఎదురుగా క్రైమ్ జరుగుతుంది, షూట్ చేయి. సార్ సార్ సార్, శంకర్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి. చేతిలో ఉన్న గన్ను కింద పడేసి అన్ని అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పంపించారా? అక్కడ జరుగుతున్న భాగవతాన్ని పై కెమెరాల్లో రాష్ట్రం మొత్తం లైవ్ చూస్తుందిరా. పవర్లో ఉన్నాం, ఏమైనా చేస్తామన్నాం, ఊపిరి తీసుకోవడానికే కొట్టుమిట్టాడుతున్నాం. పవర్ అనేది అధికారంలో కాదురా, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భూములు కొనకూడదారా?
అసలు ఆ భూములకు భూమి వచ్చింది వాళ్ల వల్లరా? మేధాశక్తితో మన రాష్ట్రానికి వేల కోట్లు సంపాదించి పెడుతున్న వీళ్ల మీద మీరు దౌర్జన్యం చేసేది. వాళ్ళు చేసే పని పక్కన పెట్టి 5 నిమిషాలు మీ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూసావుగా. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి హైదరాబాద్ లో మినిస్టర్ కొడుకునే కొడతావు. తెలుగు వాడు అనేవాడు అన్యాయం జరిగింది అన్నా అంటే ఒక్క హైదరాబాదే కాదు, దేశంలో ఏ నగరానికైనా ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చి గుడ్డ లోడ తీసి కొడతా. జైల్లో ఉన్న పాత ఖైదీని తప్పించి నన్ను చంపించాలనుకోవడం కాదు ప్లాన్ అంటే ఇలా ఉండాలి. వాడు బతుకున్నాడని తెలుసు, మళ్ళీ ట్రై చేయండి. ఇతను అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. పల్స్ రేట్ తక్కువగా ఉంది, ఇంకా తగ్గిపోతే కోమాలోకి వెళ్ళిపోతాడు. ఏంటి 2 నిమిషాలు మౌనం వేయిద్దామని వచ్చావా? అసలు టీవీలో చూసావా మన గురించి ఏకి పరేస్తున్నారు? 11 నియోజకవర్గాల్లోనూ హోల్డ్ వచ్చే ప్లాన్ చెప్తున్నావు, అన్ని నియోజకవర్గాల్లోనూ హోప్ పోయింది. ఎంత పవర్ఫుల్ కాకి కదా అనుకున్నా, ఇంత పిల్ల కాకి అనుకోలా, ఏంటనుకో. సర్లే చెప్పేది నువ్వు, ఇడి ఇక్కడ ఉంటే మనకు ప్రమాదం. ఇండ్లేపోయి రామకృష్ణ ప్రసాద్ని అటాక్ చేయడానికి వస్తే ఎన్కౌంటర్ చేసామని ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్తో స్టేట్మెంట్ ఇప్పించు. తర్వాత రామకృష్ణ ప్రసాద్ని ఎట్లా వేసేయాలో రామకృష్ణ ప్రసాద్ని చంపడం మీ వల్ల కాదు, వాడిని చంపగలిగేది నేనొక్కడినే. అంటే సచ్చర్ మీద చంపేస్తావా? నేను కాదు, రామకృష్ణ ప్రసాద్ కొడుకుని అడ్డం పెట్టుకుని. వాడికి కొడుక? కొత్త కహాని చెప్తున్నావా? నన్ను చంపి ఏసీఐతో స్టేట్మెంట్ ఇప్పించాలనుకున్నారు. ఆ సిఐకి ఫోన్ చేసి కనుక్కోండి, వాడి కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడని కంప్లైంట్ ఉంటుంది. తండ్రి ఎవరో తెలుసుకున్న కొడుకు కుటుంబాన్ని వెతుక్కుంటూ రాయలసీమకు వస్తాడు. ఇది చాలు, ఏ జనం ఆయన్ని దేవుడు అనుకుంటున్నారు ఆ జనంతోనే ఇద్దరిని చీకొట్టించి చంపిస్తాను. నిద్రపోతున్నారా? సారీ సారీ. ఏం లేదు, 50లు 100 రూపాయల నోట్లు కాకుండా 1000 రూపాయల నోట్లు విఐపి సూట్ కేసులు పెట్టిస్తే రిటర్న్ జర్నీ కంఫర్టబుల్గా ఉంటుందని. నేను కూడా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అగ్రిమెంట్ లేకుండా ఒప్పుకున్నానని ఎగ్గొట్టారు కదా. తప్పిపోయిన చిన్నపిల్లల్ని ఇంటికి తీసుకెళ్తే బహుమతి ఇస్తాను. చిన్నప్పుడు తప్పిపోయిన నన్ను ఈ వయసులో తీసుకెళ్తే ఏమిస్తారు? 1 కోటి రూపాయలు ఇస్తానన్న వాళ్ళు కూడా ఒక కప్పు కాఫీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు. అందుకే నేను రానంటే బుర్ర మీద కొట్టి స్పృహ కోల్పోయినాక తీసుకొచ్చానని చెప్పు. ఆ 1 కోటి నేనిస్తాను. కొట్లాటలో నీ రోలెక్స్ వాచ్ పోయిందని చెప్తే దానికి ఎక్స్ట్రా వాళ్ళు ఇస్తారు. నీలాంటి పక్కనుంటే మార్సులో మసాజ్ చేయించుకోను, నువ్వు బ్యాండేడ్ కట్టుకొని పడుకో, మిగతా కథ నేను నడిపిస్తా. బావకి ఏమైందంటున్నావు? బావ నీకు ముందే తెలుసా? తెలుసు, తెలిసిందానివి మాకెందుకు చెప్పలేదు? మామయ్య చెప్పొద్దన్నారు. మామయ్య ఎంత బతిమలాడినా తనని పెంచిన వాళ్లే నా సొంత తల్లిదండ్రులని వెళ్ళిపోయాడంట. తిరిగి రాని కొడుకు కనిపించాడని తెలిస్తే మీరందరూ ఎక్కడ బాధపడతారోనని చెప్పొద్దన్నారు. Oh, 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 oh
జీవితంలో రెండు కోరికలు. ఆ కోరికలు తీరుతాయన్న నమ్మకం పోయిన టైంలో పోయిన బిడ్డ తిరిగి వచ్చాడు. ఆ ఒక్క అడుగు కూడా లోపలికి వేసి నా రెండో కోరిక తీర్చు బాబు. ఏంటండి టైంలో పంతాలు పట్టింపులు? మీకంటే ఎక్కువ బతులాడాను, కన్విన్స్ చేశాను, అయినా నా మాట వినలేదు. నెత్తి మీద ఠపామని ఒట్టిచ్చాను, స్పృహ తప్పి పడిపోయాడు, అప్పుడు తీసుకుని వచ్చాను. ఈ పెరుగులట్లో నా చేతికున్న రోలెక్స్ వాచ్ పడిపోయింది, 20 లక్షల రూపాయలు, అయినా పట్టించుకున్నారా? తీసుకొచ్చేసాను అంతే. మా ఇంటి మాణికాన్ని తీసుకొచ్చాం, రోలెక్స్ వాచ్ పోతే పోయింది, నీకు డైమండ్ వాచ్ కొని పెడతాను. అంతేకాదు, మెళ్ళో ఉన్న బంగారపు గొలుసు కూడా పడిపోయింది, ఎంత ఎదిగినా కనపడలేదు. అబ్బా, మన రోలెక్స్ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అంత సడన్ గా ప్లాన్ మారిస్తే ఎలా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నా. అదే మన ప్లాన్. ప్లీజ్ బాబా ఆగు, నువ్వు నిజంగా మా బావే, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఏంటి ప్రూవ్ చేసేది? ఫ్రెండ్ గా వచ్చాను, ఫ్రెండ్ గానే వెళ్ళిపోతాను. అనవసరమైన రిలేషన్స్ కలిపి మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. నిన్ను పెంచిన తల్లిదండ్రుల మీద నీకు మమకారం ఉండొచ్చు, కానీ నా మీద కూడా కొంచెం దయ చూపించు. చూడండి, మీ బాధ అర్థం చేసుకోగలను, తప్పిపోయిన మీ బిడ్డను నేను కాదు. ఏమండి ఏమండి, మీరైనా చెప్పండి. వాడన్న దాంట్లో కూడా నిజం ఉంది. వాడిని కన్నామే కానీ వాడి ఆలనా పాలనా చూసామా? ఎవరు పెంచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ధర్మం. వెళ్ళని, చూడండి, ఇలా బంధాలు అనుబంధాలతో నన్ను కట్టిపడేయకండి ప్లీజ్. కనీసం కొన్ని రోజులైనా నా దగ్గర ఉండమని చెప్పండి. ఆగు, మన బిడ్డగా కాకపోయినా దాని ఫ్రెండ్గా 10 రోజులు ఉండి వెళ్ళమని. సరే, మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి ఉంటాను, ఫ్రెండ్గా మాత్రమే. చూసుకుంటే పళ్ళు ఎంతలా చింత నిప్పులా ఎర్రబారినా ఏదో మూల వేగు బంధమే పట్టిలాగదా కళ్ళు మూసుకుంటే ఎంత ప్రేమించినా తీరని తన్నొక్కరు ద్వేషం చల్లారని హక్కున చేర్చని ఏమిటో ఆ బ్రహ్మకే మరీ జాలైన లేదో
మనసును ఎంత కొట్టినా మనసు బంతిలా మళ్ళీ రాదా, కన్న ప్రేమని ఉన్న ఊరుని గుర్తు చేసుకోదా. తప్పిపోయినా లేక దూడ తిరిగొచ్చినంతగా సంతోషంగా అంతులయ్యదా తల్లి మనసిలా చిన్న పిల్లలాగా. తీరం నెట్టే సినిమాలనగా దూరం పెంచేసి చుట్టూరా వెలుతురు ఉన్నా కూర్చున్నారే ఇంకా చీకట్లో. ఆగు, ఫ్యామిలీ ఫోటో పగలకొట్టి తప్పు చేసావు బాబు. నువ్వు ఇంటి బిడ్డను ఒప్పుకోపోయినా తట్టుకోగలం, కానీ అన్నీ కోలిపోయి పెరట్లో పనివాళ్లా బతుకుతున్న వాణ్ణి బాధ పెడితే మాత్రం మేము తట్టుకోలేము. ఆయన పెరట్లో ఎందుకుంటున్నారు? వాడు నా కడుపును పుట్టిన బిడ్డ కాదు, ఆయన మొదట భార్య పుట్టిన బిడ్డ. ఆవిడ కాలం చెల్లితే పెద్దవాళ్ళు బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ఎంత గొప్పవారో తెలుసా? ఏ చిన్న తప్పు చేసినా క్షమించని మనిషి. వారానికి ఒకరోజు ఇంటికి వస్తుంటే తోడ పుట్టిన దాని మీద ప్రేమ అనుకున్నాను. పోయిపోయి ఇంటి పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదరా నీచుడా. ఈ విషయం ఆయన తెలిస్తే నిన్ను నిలువలం పాతేస్తారా? దీనికి రక్షిస్తే ఇది దీని అయ్యా ఎవరికి తెలియకుండా ఊర్లో వెళ్ళిపోయి అపర్షం చేయించుకుంటానందక్క. డబ్బు స్వతంత్రంగా ఖర్చు పెట్టే అధికారం నాకు లేదు. పేరు యజమానురాలనే కానీ పెత్తనం అంతా పెద్ద కొడుకుది. అందరూ గౌరవించే ఇంటికి పెద్ద పని మనిషిని రా నేను. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వను రా అంత డబ్బు? ఎక్కడిదింత డబ్బు? దొంగతనం చేసినావా? లేదయ్యా. మరైతే ఎవరిచ్చారింత డబ్బు? అడుగుతున్నది నిన్నే. నేనే ఇచ్చాను నాన్నగారు. దేనికి? అబోషన్ చేయించుకోవడానికి. ఏ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటి? డబ్బు తీసుకుని పో. తల్లి లేని పిల్లోనివని గారాబం చేసి తప్పు చేసినాను రా. ఇంటి పెత్తనం అప్పచెప్పింది బాధ్యత తెలుసుకుంటావని, కానీ వయసుకు మించిన తప్పులు చేయనీకి కాదు. లక్ష్మి, ఈరోజు నుంచి ఇంటి పెత్తనమంతా నువ్వు చూడు. వీడి జన్మకు కారణమైన పాపానికి వీడికి తిండి పెడతాను, కానీ పెరట్లో పన్నోడిలాగే బతకాలి. నన్ను నాయనా అని పిలిచే హక్కు, ఆ గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చే అధికారం రెండూ కోల్పోయాడని చెప్పు. ఇప్పుడు ఈ ఇంటికి నా మేనల్లుడు ఒక్కడే వారసు. దించరా వాణ్ణి కిందకి. దించు. ఇంకెప్పుడు ఇంటికి వచ్చినా నీ మొహం నాకు చూపించినా నేనే నిన్ను చంపేస్తాను. పోరా బయటికి. నా తమ్ముడు చేసిన తప్పు వల్ల ఎక్కడ వాడు భార్య బిడ్డలు రోడ్డును పడతారేమోనని ఆ తప్పుని తన మీద వేసుకున్నాడు. ఆయన పోయి ఎన్నేళ్ళైనా ఆయన వేసిన శిక్షని ఇంకా అనుభవిస్తున్నాడు. అనవసరంగా మీరు గొడవ చేయకండి. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఇస్తారా లేదా? దేనికా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు కోటి ఇస్తానని మాట ఇచ్చాను. మీ గురించేనండి, మా పేరెంట్స్ తో మాట్లాడుతున్నాను. పేరెంట్సా? ఏ పేరెంట్స్ తోటి? నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతోటి.
అంటే ఏలియన్స్ తోనా? అవును. అవును, నువ్వు మర్చివే నేను మర్చినే. నీ కనపడ్డాడు నాకెందుకు కనపడరు? అదే నీ డౌట్. మార్స్ లో మ్యాడ్ మ్యాక్స్ ఎదురుగా ఉన్న లక్ష్మీ వరప్రసాద్ కంటి ఆసుపత్రిలో అల్ట్రా వైరస్ ఐ ఆపరేషన్ చిన్నప్పుడే నాకు చేయించారు, కాబట్టి నాకు కనపడుతున్నారు, నీకు కనపడదు. ఇలాంటి హాస్పిటల్ హైదరాబాద్ లో కూడా ఉందిగా. ఎక్కడ? అదే సినీ మ్యాక్స్ ఎదురుగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్. అంటే నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా? మిమ్మల్ని బతిమనాడాల్సిన అవసరం లేదు, ఈయనకి కోటి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. బాబీ బాబీ బాబీ, నువ్వు ఆ పైనుంచి ల్యాండ్ అయినట్టు చూసినండి, ఆ మాటలు నమ్మకుండా ఎలా ఉంటాను? వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో. ఆ బాబు బాబు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిరాహార దీక్షలో ఉన్నారు. వీళ్ళకి ఇంత అడ్రస్ ఎలా తెలుసమ్మా? నేనే చెప్పాను. ఎందుకు? నీకు ఇవ్వాల్సిన క్యాష్ తీసుకురమ్మన్నాను, కరెక్ట్ గా మన రోలెక్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎదురుగా వీళ్ళు వాళ్ళను తల్లిదండ్రులుగా ఒప్పుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బెదిరించారు. కాంటపెట్ పొజిషన్ లో నిన్ను కొట్టాల్సి సారీ. మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు పని చేయండి, వాళ్ళు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ గా వాళ్ళ చుట్టూ తిరిగేయండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అబి, నువ్వు లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి. మరి నీకు రావాల్సిన డబ్బు నేను వసూలు చేసుకుంటాను కదా. ఎలా? ఎలానా? నిమ్మరసం ఇచ్చి దీక్ష మానిపిస్తా. థ్యాంక్ యూ. ఏమండి, రోజులు గడిచే కొద్దీ ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నాకు తెలుసండి, మీరు కూడా నాలాగే బాధపడుతున్నారని. మిమ్మల్ని ఏ రోజు ఏది అడగలేదు, కానీ ఈరోజు నోరు తెరిచి అడుగుతున్నాను. ఏదైనా చేసి నా కొడుకు నా దగ్గరే ఉండేలా చెయ్యండి. పెద్దవాళ్ళతో మాట్లాడటం నీకు సిగ్గుగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. కానీ ఇలా తొందరపడ్డం తప్పు బావా. నేనే తప్పు చేయలేదు. మాకు పప్పు అన్నం పెట్టి మీ తప్పు సరి చేసుకోండి బాబు. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నువ్వు తప్పు చేసి నేను తప్పు చేశాను అన్నట్టు బిల్డప్ ఇచ్చావేంటి? అయితే ఇద్దరం కలిసే తప్పు చేద్దాం రా బావా. చేసుకోవా. పెళ్లికి ముందు ముద్దు పెట్టుకోవడం తప్పన్నానని నన్ను పెళ్లి చేసుకోనంటావా? చిన్న ఇష్టానికి గొడవ ఉంది బాబు. తప్పు చేసిన ఎటుంటోళ్ళు సరే తెచ్చపడాల్సిందే బాబు. మీరు మాకు పప్పు అన్న పెట్టాల్సిందే. అమ్మాయి గారా, భయపడకండి. చూసావుగా నా ఉచ్చులో ఎలా ఇరుక్కుపోయావో. ఇంకా జన్మ అంత నా కౌగిట్లో నలిగిపోవాల్సిందే. అంతం ఆకుమడి పేసై తలుపు కడి పచ్చాను ఇష్టం పడే. వయసే వీధి బడి తెరిచాం మోజు పడి పచ్చయి నా వెంబడి. దగసిగొచ్చి బుక్కలే సొట్టలు పడి నీ ఉయ్యాల నడుములో మడతలు పడి. నరం 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 పూపే మరి ఇదో రకం స్వయంవరం చూసుకో మరి. అరే అంతం ఆకుమడి పేసై తలుపు గడి వచ్చాను ఇష్టం పడే. ఆ
ఖాబా మంచమే కిర్రందే ఎక్కడో సుర్రండి చెయ్యబడి నులక మంచమే కిర్రంది కుస్తీ పడి పొడని ముద్దులే బాకి పడి ఈడు అల్లాడుతున్నదే బెంగపడి సరే పట్టి తూకలిపిస్తా ఉండు తెడిలా పడి అరే అరే బచ్చవులే ఎండన పడి అక్కలినే ఇచ్చేస్తో ఎంగిలి పడి అందం ఆకుమడి వేసే తలుపు గడి బచ్చాను ఇష్టం పడి నీకేడో ఉన్నదే బాగా సుడి తర అదరాలే నాలుగు ఆటలు పడి బొళ్ళుంచి తెల్లార్లు చేసేద్దాం సాగుబడి మనం మనం బరం పురం అయితే సరే అదో రకం మహాసుఖం అందిస్తుంది ఏంటంటే ఇటువైపు ఎవరైనా రానట్లేదు మీరు ఇటు బస్తాలు ఎత్తుకెళ్ళడానికి కమ్మ ట్రాక్టర్లు వస్తున్నాయి ట్రాక్టర్లు కాదు కదా కనీసం సైకిల్ టైర్లు కూడా రావడానికి వీలేదు ఆ వస్తే ఏమవుతుందండి మీరు చూసుకోకుండా ఏ టైరే ఎక్కించారంటే రెండు నిండు ప్రాణాలు బలైపోతాయి అయ్యగారు 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 ఏమిటి పెద్దగారు ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి అదే పిచ్చి కాదు మరి ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి బాబు అలా గాల్లో మాట్లాడుతుంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి వెళ్ళి పని చూసుకోండి అలాగేనండి ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు ఏమైందంటే ఏం చెప్పమంటావు బాబు మూడు రోజుల నుంచి నిమ్మకాయలు పిండి పిండి చేతులు లెప్పులు పుడుతున్నాయి కానీ మీ పేరెంట్స్ లో ఇంత మార్పు అయినా రాలేదు చూడు వీళ్ళు 10 నిమిషాలు ఇక్కడ దీక్ష చేసి ఈ స్లిప్ ఆ డబ్బు ఇక్కడ పెట్టి పెట్టిపోయారు స్లిప్ ఇక్కడ డబ్బు పెట్టేసి వెళ్ళిపోయారా దోసటి పట్టు సారీ మా వాళ్ళకు తెలియక 10 కట్టలు 500 నోట్లు పెట్టారు కొంచెం ఎక్స్ట్రా లగేజ్ అయింది తిట్టుకోకండి అరే నా కళ్ళకు కనపడవే ఇచ్చిన వాళ్ళే కనపడినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బు ఎలా కనపడుతుంది అరే ఈ డబ్బు కనపడాలంటే నేనేం చేయాలి మార్చ్ లో మ్యాడ్ మ్యాక్స్ ఎదురుగా ఉన్న లక్ష్మీ వరప్రసాద్ ఐ క్లినిక్ లో అల్ట్రా ఐ సర్జరీ చేయించుకోవాలి అంటే ఈ డబ్బు నేను రొటేట్ చేసుకోవాలంటే అందరి కళ్ళకి ఐ ఆపరేషన్ చేయించాలన్న మాట అంతేగా మరి ఖర్చు ఎంత అవుద్ది ఆంధ్రప్రదేశ్ ని పక్కనున్న తమిళనాడుని అమ్మేస్తే గానీ ఆ డబ్బు కనపడదు ఈ కనపడే డబ్బు నాకు వద్దు నీ దండం పెడతారు బాబు నీ దండం పెడతారు నాకు దారికర్తలకి కనపడే డబ్బు ఈ బాబు నీ దండం పెడతాను వెళ్ళిపోతాను బాబు ఇంత డబ్బా బాబీ ఇంకెప్పుడు కష్టపడిన డబ్బు కోసం కనపడిన డబ్బు కోసం ఆశపడి నీ టైం వేస్ట్ చేసుకో వెళ్ళు తిరిగి వెళ్ళిపోయేవాడు అనవసరంగా ఈ కుటుంబం నీ మీద మమకారం పెంచుకుంటుంది అది ఈ ఇంటికి ఈ సీమకి కూడా ప్రమాదం ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో జన్మెత్తినందుకు ఈ ఒక్క మంచి పని అన్న చెయ్యి ఒంటరిగా రమ్మన్నావు ఒక దెబ్బకి రక్తం తప్ప మనిషివే కనపడకుండా పోయావు మా శత్రు పని చెప్పుకోవడానికి ఓ అర్హత ఉండాలిరా ఏం జరిగిందని ఇంతమంది పోలీసులు వెంట పెట్టుకుని వచ్చారు ఒక హత్య దర్యాప్తు కోసం వచ్చాను దర్యాప్తు చేయడానికి మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా ఒక దేవాలయంలోకి మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి
ప్రూవ్ అయితే రిమాండ్ లోకి తీసుకోమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. వీళ్ళు చెబితే వినే రకం కాదు, పడితే వినే రకం. ఏసేంట్రా ఆగండి. చట్టాన్ని గౌరవించి వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోనివ్వండి. మీ వేలి ముద్రలు చెక్ చేయాలి. ఒకసారి ఇటు వస్తారా? ఇక్కడున్న రెండు రకాల వేలుముద్రలు సరిగ్గా సరిపోయాయి. ఇతనే హంతకుడు. ఇరవై ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో హరిచంద్ర ప్రసాద్ గారిని హత్య చేశారు. ఆ రోజు నాటు తుపాకీతో చంపారు. ఈ నాటు తుపాకీ మీద ఉన్న వేలిముద్రలు ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ చెక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇతని వేలిముద్రలు, దీని మీద ఉన్న వేలిముద్రలు టాలీ అయ్యాయి. చంపిందో పిల్లాడు, ఆ పిల్లాడు వేలిముద్రలు, వేలిముద్రలు ఎలా ఒకటి అవుతాయి? పుట్టగానే ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో చచ్చే వరకు అలాగే ఉంటాయి, సేమ్. మధ్యలో మార్పు రావు, అర్థమైందా? హత్య చేసింది అతను, చేయించింది ఇతను, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. మా ఆయన్ని ఇంటి బిడ్డ చంపడం ఏంటి? నా బిడ్డను అరెస్ట్ చేసి మీరు బయటికి తీసుకెళ్ళగలరా? దమ్మున్నవాడు ముందుకు రండి. అమ్మా లక్ష్మమ్మా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంది, కానీ నీ కొడుకు నీ మీద ప్రేమ లేదు. ఆస్తిలో వాటా వద్దు, తండ్రి రాజకీయ వారసత్వం వద్దు అంటూనే మీ పెరట్లోనే ఉంటూ తన కొడుకు తప్పిపోయాడని మిమ్మల్ని నమ్మించి వాణ్ణి వేరే ఉంచి పెంచి వాణ్ణి చిన్నతనంలోనే కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ని చేశాడు. ఎవరి కోసం? పాపం రాయలసీమ పితామహుణ్ణి చంపించిన గొప్ప రాజకీయ నాయకుడమ్మా నీ సవితి కొడుకు. నీ నాన్నని నీ కొడుకు చేత చంపించావని వాళ్ళు అన్ని మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డావేంట్రా? కాదని ఒక్క మాట చెప్పరా? వాళ్ళ సంగతి ఆ జనమే చూసుకుంటారు. ఇన్ని జరిగినా అలా మాట్లాడకుండా నిలబడ్డావేంట్రా? చెప్పరా? చంపాడు. చంపిన చేతులతో ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేసి ఆఖరికి ఆయన ఆత్మకు కూడా శోభ కలిగించావు కదరా. కన్న బిడ్డల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దిన తండ్రుల గురించి విన్నాను, కానీ హంతకుణ్ణి చేసిన తండ్రిగా చరిత్రలో నిలిచిపోతారండి. నీ పవర్ కోసం ఎవరి ప్రాణాన్నైనా తీయడానికి వెనుకాడని నువ్వు మా కోసమే బతుకుతున్నావని భలే నమ్మించామోయ్యా. ఇంతకాలం మాతో దండాలు ఇట్టించుకొని దేవుడి మీద నమ్మకం పోగొట్టావు కదయ్యా. ఇలాంటి వాడు చేస్తే కుక్కలు కూడా ముట్టం, అలాంటి చావు చేస్తాడు. ఎవడన్నా కూత కోసింది డీజీపీ, వీళ్ళ ఆవేశం కట్టెలు తెగి వీళ్ళని చంపక ముందే వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది పావుతలికి. ఏంట్రా, దేవుడి మీద మీకు నమ్మకం పోయిందా? ఈ సీమలో దేవుడిని లేకుండా చేశారు కదరా. ఏంటయ్యా, మీ నాన్నగారిని చంపిన వెనకేసుకొస్తున్నారు? వెనకేసుకొని రావడం కాదురా, ఎత్తి మీద పెట్టుకొని పూజించాలరా, పూజించాలి. మా అన్నయ్య చస్తే కుక్కలు కూడా ముట్టమంటారా? మీ గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఒక మానవతావాదిగా కుక్కల్లాంటి మీ బతుకుల్ని మార్చాలని మా నాన్న నడుంపికిస్తే మా అన్నయ్య సైనికుడిలా వెనకుండి ముందుకు నడిపించాడ్రా, తెలుసా?
we can do for you. Please set up the steel plant in Australia. Thank you. Thank you, Mr. Peterson. That was an excellent presentation from Australia. Now let us welcome Mr. Harishchandra Prasad from India. Can I connect your laptop for our discussion, please? Laptop ledu. Please stop. మీ దేశం ఎంత గొప్పదో, మే ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలో విజువల్గా మిగతా దేశాలు చూపించినట్టు మీరు చూపించకపోతే మేం ప్రాజెక్ట్ పెట్టాలా వద్దా అని మాకు ఎలా తెలుస్తుంది? అలాగా జీరో లేనిదే మ్యాథమెటిక్స్ లేదు, మ్యాథమెటిక్స్ లేనిదే మీరందరూ ఆధారపడ్డ ఈ ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేవు. ఆ జీరో కనిపెట్టింది మా ఆర్యభట్ట. ఇలా మా దేశం గొప్పతనం గురించి చెప్పమంటారా, ప్రాజెక్టు మా దేశంలో ఎందుకు పెట్టాలో చెప్పమంటారా? సారీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. ఈ రిపోర్ట్స్ అందరికి ఇవ్వండి. ఓకే సార్. ఐరన్ ఓర్ని ఎగుమతి చేయడంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మా ఇండియా. సంవత్సరానికి 100 మిలియన్ టన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ మెటీరియల్ ఈ ప్రాజెక్ట్కి డైవర్ట్ చేస్తాం. అంతేకాదు, అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ మిగతా దేశాల కంటే 1/4 కాస్ట్లో అందజేస్తాం. మా రాయలసీమలో 5,000 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్కి కేటాయిస్తాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, మీ రిపోర్ట్లో పెద్ద తప్పుంది. ఏమిటా తప్పు? మీ కంట్రీలో దొరికే ఐరన్ ఓర్ ప్రైమరీ గ్రేడ్ కాదు, సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్. దాన్ని క్లీన్ చేసి ఐరన్గా మార్చాలంటే అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు జియాలజీ తెలియదని మీరు ఆ రిపోర్ట్ చదువుతున్నారు, లేక మమ్మల్ని మోసం చేసి ఈ ప్రాజెక్ట్ ఇండియా పట్టుకెళ్ళాలని ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా వీళ్ళు సాధించింది ఏమీ లేదు. కరప్షన్, రౌడీయిజం, రాజకీయం, నక్సలిజం తప్ప. ఆఖరికి ఈ ప్రాజెక్ట్కి కేటాయించిన ప్లేస్ కూడా ఫ్యాక్షనిజంతో కూరుకుపోయిన రాయలసీమలో. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య అక్కడ ప్రాజెక్ట్ పెడితే నష్టాలే కానీ లాభాలు రావు. ఆలోచించండి జెంటిల్మెన్. హోల్డ్ యువర్ టంగ్. నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివి? ఇంగ్లాండ్. క్రికెట్ ఎక్కడ పుట్టింది? అది కూడా తెలీదా మీకు? మా కంట్రీలోనే. ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచిందా? మీ బ్రిటిషర్స్ మా దేశాన్ని పరిపాలించారు. అంతరిక్షంలోకి శాటిలైట్ మేము పంపించాం, కానీ ఇప్పటి వరకు మీరు పంపించగలిగారా? మేము ఏమీ సాధించలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీ జీవితం సరిపోదు వినడానికి. మా దగ్గర కొంతమంది రాజకీయ నాయకులే అవినీతి పరులు తప్ప మా ప్రజలు కాదు. అప్పు చేసి తీర్చలేకపోతే ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగం చేస్తాడే కానీ పక్కవాడిని దోచుకునే సంస్కృతి కాదు బాధ. రాయలసీమలో ఏరియాకు ఒక ఫ్యాక్షన్ ఇస్తుంటే వాడి కూడా తిరిగేవాడు ఇంటికొకడు ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ అక్కడ పెడితే ఫ్యాక్షనిజం కనుమరుగై 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కుటుంబంలోంచి ఓ ఎంప్లాయీ బయటకు వస్తాడన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను, కానీ మిమ్మల్ని మోసం చేయాలనే దుర్దేశం నాకు నా దేశానికి లేదు. ఈ ఆన్సర్స్ కాదు సార్ మాకు కావాల్సింది. సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ వాడితే నష్టాలు వస్తాయా లేదా అని దానికి ఆన్సర్ చేయండి. మూడో పేజీలో తప్పు చూసి ఆగిపోయావే కానీ 5వ పేజీలోకి వెళితే ఆన్సర్ ఉంటుంది చూడు. మా కంట్రీలో సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్న మాట నిజమే, కానీ దాన్ని అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేసే డాలమైట్, అదే మీ జియాలజీ భాషలో కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్ మా రాయలసీమలో పుష్కలంగా ఉంది. ఐ రైట్ జెంటిల్మెన్? Thank you. Congrats, sir. Thank you. Congratulations, thank you. Sir. Congratulations. Thank you. Really great. Thank you. Expansion is life. Contraction is death. అంతా బాగుండాలనుకోవడంలోనే జీవితం ఉంది. అంతా నాకే కావాలనుకోవడంలో ఏమీ లేదు. మరణం తప్ప. థ్యాంక్ యూ. నా కళ్ళు తెరిపించారు. ఈ ప్రాజెక్ట్లో నేను పెట్టుబడి పెడతాను. సోషల్ వర్క్ చేసే హరిచంద్ర ప్రసాద్ గారు ఉక్కు కర్మాగారం నిర్మించడానికి తన ఆస్తులు పణంగా పెట్టి సీడ్ క్యాపిటల్ రైజ్ చేసి
ఎంతో కష్టపడి లండన్ నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ల్యాండ్ కోసం అర్జీ పెడితే తరతరాలుగా మీరు అనుభవిస్తున్న గవర్నమెంట్ భూములు ఎక్కడ వెనక్కి తీసుకోబడతాయని నన్ను జీవమే సతకం పెట్టుకుని ఆఫ్ చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన గెలిస్తే మీ భూములతో పాటు నా మంత్రి పదవి కూడా పోతుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు ఆయనకి తెలియదు, అక్కడ గెలవలేదు. గెలుస్తాడండి, అంత ప్రజాభిమానం ఉన్నాయని ఎవరు ఓడించలేరు. అయితే చంపేస్తా. సోషల్ వర్క్ చేసేవాళ్ళు సినిమాలో ఇమేజ్ ఉండు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వస్తేనే భయంతో వెన్నులో వణుకు పుట్టాలి. ఆ చావు అంత భయంకరంగా ఉంటుంది. మా మీద మా కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. నేను రాజకీయాల్లోకి వస్తుండేది ఇలా మీ చేత జేజేలు కొట్టించుకోనికి కాదు, మీకు మెరుగైన జీవితాన్ని అందించడానికి. మీరు పనులు మాలుకుని ఇలా రావాల్సిన అవసరం లేదు, నేనే మీ గాడికి వస్తా. అయ్యా, నేను పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యా. అఫీషియల్ గా మీకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీ అభిమానిగా మిమ్మల్ని కాపాడుకుందామని వచ్చాను. మీరు నామినేషన్ వేయటానికి వెళ్ళే దారిలో మీ మీద అటాక్ జరగబోతుందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉందయ్యా. ప్రాణం కంటే ఆశయం గొప్పది. అది 10 మందికి ఉపయోగపడేదైతే ఆ ఆశయమే యమపాశమై ప్రత్యర్థుల్ని చీల్చి చెంటాడుద్ది. తీయండి బండి. నాతో పాటు డ్రైవరు, నామినేషన్ పేపర్ల మీద సాక్షి సంతకం పెట్టే వారు మాత్రమే రావాలి. ఏమండి, అందరు అభిమానంతో మీ వెంట వస్తున్నానంటే మీరు వద్దంటున్నారు. ఫ్యాక్షన్ రాజకీయానికి మీరు ఎదురెళ్తున్నారు, కనీసం పెద్దవాడినైనా మీతో తోడు తీసుకెళ్ళండి. లక్ష్మి, వాడు కొడుకుని మర్చిపోయి చాలా కాలం అయింది, మళ్ళీ గుర్తు చేయకు. నా మనవడితో ఎదురు రామ్మా. బతికే ఉన్నాడు. ఇంతవరకు మనం పెట్టిన ఏ స్పాటు మిస్ కాలేదు, అదే అర్థం కావట్లేదయ్యా. చూసావుగా నా కెపాసిటీ. అది నిజం కాదు. ముసలాయనికి చత్వారంతో పాటు
చెవుడు కూడా వచ్చి మీ తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని నలుగురికి దాన ధర్మాలు చేసేసరికి నువ్వు గొప్ప లీడర్ వైపోయాననుకుంటున్నావేమో. ఈ గడ్డ మీద లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలో చెప్పండ్రా. ఆకలేస్తే తిండి గింజలు విసరాల, ఆనందం వచ్చినప్పుడు సారా పోయించి చిందులు తొక్కించాల, మూడొస్తే ఎవడింట్లోనైనా పడుకునే దమ్ముండాల, అడ్డం వచ్చినోడి తల తెగనరికి ఈ నేలను రక్తంతో తడపాల, వాడు నాయకుడండి. అది కూడా నిజం కాదు. ఈసీ నిబంధనల్ని అతిక్రమించకూడదని అనవసరంగా ఆయుధాలు లేకుండా తీసుకొచ్చావు, లేదంటే ఈ పాటికి ఈ ముసలోడి తల తెగనరికి నిజమేంటో చూపేవాడు. అయ్యా నన్ను వదిలిపెట్టండి అయ్యా, మీ వల్లే మా కుటుంబంపైకి వచ్చిందయ్యా. మీరు నాయకుడైతే ఈ ప్రాంతమే బాగుపడింది. ఇంతకంటే మంచి అవకాశం రాదయ్యా, వేసేస్తా వెళ్ళి. నాకు చత్వారమా? ఈ చూపుకి పవర్ ఏమాత్రం తగ్గినా నువ్వు ఈ బాటికి కనపడకుండా పోయేటో అనివి. యా వీడు బ్రతుకుంటే మిమ్మల్ని గెలవనివాడు, వీడిని చంపి మీకు ప్రత్యర్థిని లేకుండా చేస్తాను. నేను రాజకీయాల్లోకి వస్తాండేది చెడు మీద మంచి ఎలా గెలుస్తుందో చూపించి నీకి. అది చూడాలంటే నా ప్రత్యర్థి బ్రతికే ఉండాలి. నిన్ను చంపి నీకు ఇతను వస్తే నీకు జేజేలు కొట్టిన ఈ జనం ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేదు. వీడి కుటుంబానికి ఎప్పుడో ఏదో సహాయం చేశానని ఎంతకి తెగించినాడో చూసినావా? ఆ అభిమానం మంచి చేస్తే వచ్చింది, ఎన్ని తరాలు గడిచినా తరిగిపోదు. ఈ అభిమానాన్ని రెచ్చగొడితే తట్టుకోలేవు. ఏంట్రా తిండి గింజలు విసురుతావా? ఖనిజ సంపద ఉన్న వేలెకరాల ప్రభుత్వ భూముల్ని మీరు తరతరాలుగా అప్పణంగా అనుభవిస్తుంటారు. ఆ భూముల్ని వెనక్కి లాక్కుని అక్కడే ఉక్కు కర్మాగారం నిర్మించి ఇంటికొక ఉద్యోగం ఇచ్చి నువ్వు ఇస్తానన్నా దోషడు పట్టేవాడే లేకుండా చేస్తాను. వీళ్ళని చైతన్యవంతుల్ని చేసి తారా కాసేవాడినే లేకుండా చేస్తాను. మీకు మూడొచ్చి ఎవరి ఇంటి వైపైనా కన్నెత్తి చూస్తే వాళ్ళ గుమ్మాలకి బూడిద గుమ్మడికాయలు కాదు, మీ తలకాయలు వేలాడతాయి. ఈ ప్రాంతం వాళ్ళంతా ఆత్మాభిమానంతో కుల మత వర్గాలకు అతీతంగా ఆడా మగ తేడా లేకుండా కలిసి పనిచేసి ఫ్యాక్షనిజానికి దూరంగా వాళ్ళ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి దేశ విదేశాల్లో ఈ గడ్డకి కీర్తి సంపాదించి పెడతా అంటే వాళ్ళని కన్న తల్లిదండ్రుల ఆనంద భాష్పాలతో ఈ నేల తడవాలే గాని రక్తంతో కాదురా. ఇది జరిగే వరకు నా అడుగు జనంలోకి. చీకటి శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగ వచ్చెను సాంబుడిలా. అదిగో కర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కష ఘోరలలో అణగారిన సీమలలో రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా అదిగో
మతమే తన అభిమతమై జనపథమే తన దృక్పథమై శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు న్యాయం కొడి కట్టుకు పోయే కాలం మరుదెంచగా దైవం కరుణించగ వచ్చిన ధైర్యం ఇతడే కదా అదిగో అదిగదిగో నడిచే కిడుగదిగో గురిమే కణమదిగో అదిగో అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో గురికే శరమదిగో డాక్టర్ అర్జెంట్ కేస్ బ్లీడింగ్ బాగా అవుతోంది డ్రెస్సింగ్ చేయండి ఓకే సార్ సార్ ఈ మెడిసిన్ మా దగ్గర లేదు బయట మెడికల్ షాప్లో దొరుకుతుంది తీసుకురండి మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వు మా అన్నయ్యకి వెళ్ళాడు మీ నాన్న ప్రాణాల్ని కాపలా కాస్తూ ఎదురుగా ఉన్న గుడి మీద ఉన్నాడు పిలో తొందరగా పిలవరా లేట్ చేశావంటే నీ అన్న కొడుకు చేస్తాడు కాపాడుకుంటూ వచ్చా నిన్ను కొడుక్గా చెప్పుకోలేని వాడి కోసం ఎందుకురా ఆరాట పడుతున్నా నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించానురా అయితే నువ్వు అక్కడి నుంచి తప్పుకో తప్పుకోను నీ కొడుకుని కిడ్నాప్ చేయించా వాడిప్పుడు నా దగ్గరున్నాడు 75 ఏళ్ల ముసలోడి ప్రాణం కావాలి 3 ఏళ్ల నీ కొడుకు భవిష్యత్తు కావాలి డిసైడ్ చేసుకో నా తండ్రి ఆలోచనల్లో 2 లక్షల మంది భవిష్యత్తు ఉంది ఆయన చేసే మంచి కార్యానికి నా కొడుకు బలవుతుంది తండ్రిగా గర్వంగా ఉందిరా చంపే అన్నయ్య నా కొడుకు చనిపోలేదు తప్పిపోయాడని చెప్పు లేదంటే ఈ వయసులో ఆయన తట్టుకోలేదు మీ పిల్లల భవిష్యత్తు కోసం కన్న కొడుకునే త్యాగం చేసిన దేవుడ్రా మా అన్నయ్య చూడమ్మా మామయ్య ఎవరిని మోసం చేయలేదమ్మా అప్పుడు ఇప్పుడు మనందరి కోసమే బతుకుతున్నాడు అంతెందుకు ఇన్నేళ్ళ ఆయన పెంపకంలో ఎప్పుడైనా నువ్వు ఒక అనాథమని తెలిసిందా ఏంటి మామయ్య నువ్వు అంటున్నది నేను అనాథనా ఏంటి బిడ్డని కాదా ఎన్నికల్లో గెలిచిన మా నాన్నగారు
తన కలల సాకారమైన ఉక్కు కర్మాగారం నిర్మించే నిమిత్తం ఎన్ఆర్ఐలను ఇండియాకు ఆహ్వానించి వాళ్లకి ప్రభుత్వ అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. ఆ విడిదిలో నీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. డెలిగేట్స్ ఉన్నారు ఇక్కడ, ఏ మాత్రం గొడవ జరిగినా నీలో ఒక్కడు కూడా బ్రతకడు. గో. ఏంటి, డ్యూటీలో ఉన్న ఎస్పీనే కొట్టాడని గన్నులెత్తారా? వీడు సస్పెండ్ అయి 2 రోజులయ్యింది, వీడికే దిక్కులేదు. దించండి. రేయ్, దించండి రా. వెల్కమ్ టు ఇండియా. రాయలసీమను అభివృద్ధి చేయడానికి వచ్చినందుకు మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది, బాధగా కూడా. ఇక్కడ ప్రాజెక్టు పెడితే అందరికి పని దొరుకుతుంది, దానికి ఆనందపడాలి కానీ బాధ ఎందుకు? వీడు మీ ఆడోళ్ళని ఏం చేస్తాడోనని నా భయం. నేను దాని మీద చేయి వేస్తే నీకెందుకు కోపం వస్తుంది? తను నా భార్య కాబట్టి. నీ భార్యనా? పెళ్ళ ఎన్నేళ్ళైంది? 7 ఏళ్ళైంది. 7 ఏళ్ళు కాపురం చేసిన భార్య మీద పరాయవాడి చేయి వేస్తేనే అంత కోపం వస్తుంది? 25 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న మా భూముల్ని ఆక్యుపై చేసి అక్కడ ప్రాజెక్టులు పెడుతున్నారంటే నాకెంత కోపం రావాలరా? ఆ పెద్ద ఆయన కుటుంబం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. మాలో ఏ ఒక్కడికి ఏం జరిగినా సరే ఒక్కడు కూడా బతికుండడు. ఆ కుటుంబం మీద అంత నమ్మకమా? పవర్లో లేనోడు ఇంత ధైర్యంగా ఫారెన్ డెలిగేట్స్ ని చంపాడని ఆశ్చర్యంగా ఉందా? మా భూములే కాదురా, ఇప్పుడు పవర్లు ఉన్న ఎమ్మెల్యేల భూములు కూడా ఉన్నాయి. చూసేవగా ఇక్కడ ఏం జరిగిందో పోయా ముసలివాడికి చెప్పు. అలాగే ఈ పేపర్స్ మీద సైన్ పెట్టించుకునిరా. వాళ్ళు ప్రాజెక్టులు పెట్టనంటున్నారు, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ కావు, ప్రైవేట్ ల్యాండ్స్ అని. లేట్ చేశావో అరగంటకో ఫ్యామిలీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వెళ్ళవు, వెళ్ళవు. ఆయన నిద్రపోతున్నారు, ఈ టైంలో డిస్టర్బ్ చెయ్యదు. Yeah.
అన్నయ్య, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, నేను ఆగలేను. వీళ్ళని చూస్తుంటే మీరా ముసలోడి కుటుంబాన్ని నమ్మినందుకు ప్రాణాలు మాత్రమే పోయాయి, మానాలు పోలేదు. సంతోషించు. నా తండ్రి మేధస్సుతో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాను, కానీ మీలాంటి మృగాల విషయంలో అది పొరపాటని అర్థమైంది. నువ్వే కరెక్ట్, ఈ నేల రక్తంతోనే తడవాలి. చిందించడానికి రెడీగా ఉండండి. మీరు అక్కడి నుంచి బతికి బయటపడితే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. వంద మందిని చంపడానికి ఒక్కడొచ్చాడ్రా. వంద లెక్క పెట్టాలంటే ఒక్కటితోనే మొదలెట్టాలి. రండ్రా చూసుకుందాం. నిజాన్ని నమ్ముకున్నందుకు మా కుటుంబంలో నాకు వీడొక్కడే మిగిలాడు. కావాలంటే సాక్షి నిజాన్ని వదిలేస్తా. సార్ సార్ మీరైనా చెప్పండి, వాడిని వదిలిపెట్టమని. సస్పెండ్ అయ్యి 2 రోజులు అయింది, నేనేం చేయగలను సార్? సస్పెన్షన్ క్యాన్సిల్ చేయిస్తా. ఇక్కడ జరిగిన హత్యలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తాను. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టబట్టే అక్కడ పెడతాను. వదలొద్దు సార్, వీడిని చంపేస్తే గానీ మేము ఇక్కడ ప్రాజెక్టులు పెట్టాం. దిగ్గు లజ్జ, నీతి నియమం, దయా దాక్షిణ్యం ఇవేవీ లేని వీడి కాళ్ళ కింద మనల్ని మోసే ఈ భూదేవి తల్లి ఉండకూడదంటే వీడు మట్టిలో కలిసిపోవాలి. మా కుటుంబాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఈ పాప తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పాపకి ఏ లోటు రాకుండా పెంచే బాధ్యత మా కుటుంబానిది. ఇటువంటి వీళ్ళందరికీ అన్నయ్య గురించి తెలియక అలా మాట్లాడారు. నీకోసం, నీ తోడ పుట్టిన తమ్ముడి కోసం మహారాజులా బతకాల్సినోడు సొంత ఇంట్లోనే పన్నోడ్లా బతుకుతున్నాడే. ఆయన తప్పు చేశాడంటే నువ్వేలా నమ్మావమ్మా? నాన్నని ఎవరు చంపించారో తెలుసా? ఎవరినైనా నువ్వు? నేను అనాథని,
చదువుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. మనకేమీ లేదని బాధపడకూడదు. ఏం చేస్తే పక్కవాడికి కూడా ఉపయోగపడతాదో ఆలోచన రావాలి, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు. అలా జరగాలంటే బాగా చదువుకోవాలి. తరతరాలుగా మేము సృష్టించుకున్న రాజకీయ వృక్షాన్ని నరికేసే ముందు ఆలోచించుంటే ఈ బాధ ఉండేది కాదు కదరా. నీ గుండె పగిలే నిజం చెప్పనా? నీ కొడుకుని చంపలేదు, వాడిని పెంచి ఓ ఆయుధంలా తయారు చేసి నీ తండ్రిని చంపించాను. వాడితోనే నీ కుటుంబంలో ఒక్కొక్కరిని చంపిస్తాను. ఎరట్లో నుంచి కూడా పంపించేసావు కదమ్మా అన్నయ్య. తప్పు చేసేసారు, నా కొడుకుని నేను చూడాలి. ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్లంటే రాయలసీమ వణికిపోయేది. అలాంటిది ఫ్యాక్షనిస్ట్లని కనబడకుండా ఏరిపారేశాం. అప్పుడే భయం అంటే ఎలా ఉంటుందో నీ కళ్ళల్లో చూడాలని కోరిక కలిగింది. ఎలా చంపుతాననేగా ఆలోచిస్తున్నారు? గన్స్తో తూట్లు పొడిచి ఒక్కొక్క కండా నరుకుతుంటే, భయంతో కేకలేస్తూ చచ్చిపోతుంటే అంతమైపోయిన ఫ్యాక్షనిజం మళ్లీ పుట్టుకొచ్చి రాయలసీమనే కాదురా, టోటల్ ఆంధ్రప్రదేశ్నే. నాకు నచ్చావురా, చంపేవాళ్ళు ఎంతమంది ఉన్నా చచ్చే టైంలో కూడా భయం లేకుండా నా మీద చేయి చేసుకున్నా. ఏం చూసుకోండిరా నీకింత ధైర్యం? నా తండ్రి చెప్పిన సిద్ధాంతంలో నుంచి పుట్టుకొచ్చిన ధైర్యం రా ఇది. ఏంటో ఆ సిద్ధాంతం? ప్రాణం కంటే ఆశయం గొప్పది. ఆ ఆశయం 10 మందికి ఉపయోగపడేదైతే యమపాశమై నీలాంటి వాళ్ళని చీల్చి చెండాడుద్ది. మీ నాన్న ఆశయం ఆయన్నే కాపాడలేకపోయింది, మిమ్మల్ని ఎలా కాపాడుద్ది? పక్కనున్న బోర్డుని చూడరా. ఇంకో 3 నిమిషాల్లో ఈ క్వారీలో బ్లాస్టింగ్ జరగబోతోంది, పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి. అయ్యా,
బతికి బయట పడ్డావు. ఆ తండ్రి కొడుకులు ఆ రాళ్ళ కింద పడి చచ్చిపోయి ఉంటారు. నా కళ్ళల్లో చూడాలనుకున్న భయం మీ కళ్ళల్లో కనబడుతోంది. అంటే ఇక నూకలు చెల్లిపోయినట్టే మీకు. మర్యాదగా పోలీసులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మీ పిల్లలు అనాథలు కాకూడదు. వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. గన్నులు ఏం చేస్తారా? సస్పెండ్ అవుతారా? మీరు తిరిగి వస్తే కదా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి. పదండి. అందుకేనయ్యా మా రాజకీయ నాయకులు కాకుండా నిజాయితీగా కోటాలని నమ్ముకుంటాం. చేస్తావా? ఒక్కొక్క కండ నరుగుతూ నా కళ్ళల్లో భయం చూస్తానన్నావు కదరా. భగవంతుడు మా కుటుంబానికి అన్ని ఇచ్చి ఒక్కడివ్వడం మర్చిపోయాడురా. అదేరా భయం.
వాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరు ఎలాంటి శిక్ష వేసినా స్వీకరిస్తారు. వయసుతో పాటు అనుభవం తప్ప వివేకం రాదని తెలుసుకున్నాను. నేను ఎలాంటి శిక్ష విధించినా నువ్వు స్వీకరిస్తావా? స్వీకరిస్తాను. మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలంటే నువ్వు గుమ్మం దాటి ఇంట్లో కడుగు పెట్టాలి. కుటుంబ వారసుడుగా అధినాయకుడు అయి వీళ్ళందరినీ ముందుకు నడిపించాలి. కటి శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో గదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో కర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కష ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా, అదిగో